ఎన్నో లోతైన సంగతులు, ఏ విధముగా చూసినా పనికి రాని మా ద్వారా మేధావులకు అందని సంగతులు కూడా సులభమైన పద్ధతిలో మీ గ్రంథం నుండి మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి. మీ ఉనికి ఉందని చరిత్ర ఘోషిస్తున్న విధానం, మా కొరకు మీరు భద్రం చేసిన ఈ ప్రతులు దర్యాప్తు చేయుచుండగా ప్రతి సంగతిని మా కళ్ళ ముందు మీరు ఉంచుతారని నమ్ముచున్నాం తండ్రి. విశ్వాసం ముందు ఇంకనూ 100 రెట్లు పెరిగి మమ్మల్ని మేము కాపాడుకుంటూ అనేక మందిని కాపాడడానికి ఈ మాటల ద్వారా మమ్మల్ని స్థిరపరుస్తారని నమ్ముచున్నాము తండ్రి. చెబుతున్న నాయందు మీరే ఉండి మాట్లాడండి, వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. గతించిన తరగతి మీ అందరికీ గుర్తుందని నేను నమ్ముచున్నాను. ఒకసారి టూకీగా ఆ పరిస్థితిని మీకు జ్ఞాపకం చేసి మరలా హిస్టారికల్ ఈవెంట్లోనికి మనం బయలుదేరుదాం. బాగా వినండి చరిత్ర. చదువుకునే పిల్లలకి హిస్టరీ క్లాస్ బోరింగ్ క్లాస్ కనుక దానికి దీనికి సంబంధం లేదు, కానీ ఈ చరిత్ర దేవుని ఉనికిని తెలియజేసే ఒక పచ్చి నిజాలతో కూడిన సందర్భం. మనసు పెట్టి వింటే ఒక్కసారి క్రీస్తు పూర్వం వెళ్ళొస్తాం, మనసు పెట్టి వినకపోతే ఇక్కడ నుండి 100 ఏళ్ళు ఆయుష్ ముగించుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి మనసు పెట్టి వినండి జాగ్రత్తగా. కొన్ని నిలువైన సంగతులు మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది 2వ భాగం. మొదటి భాగం గతించిన ఆదివారం మనం ఆలోచించాం ఐజాక్ మాస్టర్ ఇంటి దగ్గర. అక్కడ మనకు గుర్తుంది అసూరు రాజులు దండయాత్ర చేయడానికి బలమైన రాజులుగా ఉన్న వీరు, మరి ముఖ్యంగా బబులోను సామ్రాజ్యాన్ని సైతం పెకలించి వారు పాదాల కింద పెట్టుకొని బలమైన ప్రతి రాజ్యం మీద ఆధిపత్యాన్ని సాధిస్తూ మేమే దేవుళ్ళని సైతం ముక్కుపిండేవాళ్ళం అన్నట్టుగా ఒక్కొక్క దేశాన్ని జయిస్తూ 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 యూదుల పట్టణాల మీద కన్నేశారు. ఎవరు? అసూరు రాజు. అసూరు రాజు అంటే మీకు ఎలాగో ఉండుండొచ్చు. ఒక్కసారి ఆ సిటీ యొక్క అట్మాస్ఫియర్ మీరు చూడండి. సిటీ జీవించుతాడు, మ్యాప్ కాదు, ఇందాక నీకు ఇచ్చిన ఇమేజ్లో అది. ఒకసారి అసూరు పట్టణం అనేది ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. ఇంకా ముందుకు ఇది రోమ్, ఇది దాన్ని జూమ్ చేయి. అవుతుందా? అంతే సంగతిలా. చూసారా అసూరు పట్టణం ఈ రోజున్న సిటీస్కి ఏమాత్రం నేను తగ్గని దానను అన్నట్టుగా ఉంది చూడండి. దాని వైభవం, జంతుజాలం, నదీ ప్రవాహం, చెట్ల చెలయేర్లు, కట్టడాల యొక్క సంస్కృతి, వాటన్నిటిని చూస్తే సలాం చేయాలనిపిస్తుంది. అది కేంద్రం అసూరు దేశానికి, క్యాపిటల్ అసూరు రాజు నివాసముంటున్న కోటలవి. అలాంటి కోటల నుండి అసూరు రాజులు ఒక్కొక్క దేశాన్ని లోబరుచుకొని ప్రతి మనిషిని బానిసగా చేసుకోవడం ప్రారంభించారు. అలా ప్రారంభిస్తూ కన్ను దేని మీద పడిందంటే యోధా పట్టణాల మీద కూడా పడింది. యోధా పట్టణాల్లో మరి ముఖ్యంగా ఏ పట్టణాన్ని లోబరుచుకోవాలన్న కుతూహలం వీరుకుందంటే యెరూషలేము వేగంగా అభివృద్ధి చెందిన పట్టణం. అది ఆ పట్టణాన్ని ఎలా అయినా లోబరుచుకోవాలి. ఎందుకు వేగంగా అభివృద్ధి చెందింది? గతించిన తరగతుల్లో మీకు చెప్పే ఉన్నానని నేను అనుకుంటున్నాను. ఒకసారి మన శ్రేయస్సు కొరకు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం.
యెరూషలేం పట్టణం ఎందుకు డెవలప్ అయ్యేదంటే, ఒక్కసారి అబ్రహాము ప్రయాణం చేసిన ప్రదేశాలు మ్యాప్ చూపించుతాడు. ఒకసారి బైబిల్ ఉన్నవారు బైబిల్లో చూడండి, బైబిల్లో స్పష్టత లేనివారు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అబ్రహాము ప్రయాణం చేసిన దేశాలు అనుందో చూడండి, దేశములు. ఒకసారి మీరు అరారాత కొండను గుర్తించండి. ఉంది అరారాత కొండ? నా బైబిల్లో ఉంది. మీ బైబిల్లో ఉందా? అరారాత దగ్గర నుండి అలా పక్కకెళితే మాదియా కనిపించిందా? కుడివైపుగా దిగితే మాదియా, ఆ మాదియే మెడోఫిర్షియన్స్. గుర్తు చేసుకోండి, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. ఈ చరిత్రతో కూడిన అంశాలు మీకు ఒక్కసారిగా అర్థం కాకపోవచ్చు. మీరు ఆసక్తి కలిగిన పిల్లలైతే మరలా దీన్ని ఒక్కసారి రిపీట్ చేసుకుని వినండి. ఎందుకు నాకు ఇలాంటి తరగతులు చెప్పడం ఇష్టం అంటే, చాలామంది మనలాంటి స్వభావం కలిగిన వారు ముందు నుండి చర్చకు పోయిన వాళ్ళు కావు మనం, తెలుసు కదా. నేను ఎప్పుడు చర్చకి వెళ్ళలేదు, ఎందుకంటే ఒక సామాజిక దృక్కోణంలో ఒక ఆలోచన ఉండేది. ఏంటది అంటే, మతాలనేవి, ఎప్పుడో మా టీచర్ చెప్పింది, మతాలనేవి మనిషిని సంస్కరించడానికి, సంస్కారంలో నడిపించడానికి, సమాజాన్ని ఒక భయభక్తులు కలిగి నిలబెట్టడానికేరా మతాలనేవి అని చెప్పింది ఎప్పుడో. ఆ మాట గుర్తుంది, అదే నెవరు వేసుకునేవాళ్ళు. నిజమే కదా, మతాలనేవన్నీ ఒక మనిషిని భయభక్తులు ఉంచడానికి. దేవుని భయం అనేది లేకపోతే మనిషి మీద మనిషి దాడి చేసుకుని ఒకరోజు మానవాళే లేకుండా పోతుంది. కనుక ఎవరో తెలివైన పెద్ద మనుషులంతా కూర్చొని ఈ గ్రంథాలు రాశారు. అంతే తప్ప నిజానికి దేవుడు అనేవాడు లేడు. ఇది ఫుల్ స్టాప్. అలాంటి కోణాల్లో ఉన్నవాడు బైబిల్ చదివే విధానం వేరుగా ఉంటుంది. బైబిల్ కూడా మనం ఎలా చదువుతామంటే భాగాలు భాగాలుగా చదువుతుంటాం. పాత నిబంధన ఇష్టపడేవారు కొందరైతే, కృత నిబంధన ఇష్టపడేవారు కొందరు, పౌలు పత్రికలు ఇష్టపడేవారు కొందరైతే, ప్రవక్తల గ్రంథాలు ఇష్టపడేది కొందరు. మేము యేసుని అంబడించేవారు అని కొందరంటే, లేదు మేము యెహోవాని అంబడించేవారు అని కొందరు. యెహోవాని అంబడించేవారు యేసును కాదంటారు, యేసుక్రీస్తును అంబడించేవారు యెహోవాని కాదంటారు. ఈ గజిబిజి గందరగోళం మధ్య ఒక విచిత్రమైన జోక్ ఉంది. అదేంటంటే, మాకు కాదు మాకు కాదు యెహోవా, మాకు కాదు. వాడు అన్నాడు న్యూ టెస్టమెంట్ని ఇష్టపడ్డవాడు, యెహోవా మాకు కాదు మాకు కాదు, ఏహో మాకు సంబంధం లేదన్నాడు అనమాట. అంటే అతనికి ఏమర్థమైంది? సందర్భం పూర్తిగా చదివితే యెహోవా మాకు కాదు అని కాదు, యెహోవా ఈ ఘనత మహిమ ప్రభావములు మాకు కాదు ప్రభువా, అవి నీకే అని కీర్తనకారుడి యొక్క ఉద్దేశం. మాకు కాదు అది నీకే అని ఆ కీర్తన గేయని రాస్తున్న గ్రంథకర్త యొక్క ఉద్దేశం అది. కానీ దాన్ని ఎలా తగిలించారు? యెహోవా మాకు కాదు అన్నట్టు తగిలించారు. బైబిల్ని అలా చదువుతున్నారండి విచిత్రంగా. పెద్ద ఆయన సందర్భం ఎత్తారు కదా, ఆయన ఒక మాట అనేవాడు బాగుంటుంది. ఆయన ఏమనేవాడు తెలుసా? విన్న వాళ్ళకి చూసిన వాళ్ళకి గుర్తుండాలి. ఆయన మెసేజ్లు పదులు పదులు సార్లు చూసేవాళ్ళం రాత్రులంతా కూర్చొని. ఆయన అనేవాడు ఒక మాట, క్రొత్త నిబంధన తప్పు అన్నాడు ఒకడు, పాత నిబంధన తప్పు అన్నాడు మరొకడు, పౌలు పత్రికలు తప్పు అన్నాడు వేరొకడు, మొత్తం తప్పు అన్నాడు నాస్తికుడు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఎవరిని ఒప్పించాలి? ఇట్లుందరా భయ్యా సమాజం అన్నాడు. అంటే బైబిల్ చదువుతున్నప్పుడే బైబిల్ మీద మనకు క్లారిటీ లేదే, ఏ గ్రంథాన్ని ఎలా చదవాలో మనకు అవగాహన లేనప్పుడు అది పాత క్రొత్త అని విడదీసి మాట్లాడుతున్న మనకి, ఇలాంటి చరిత్రతో కూడిన అంశాల మీద ఒక్కసారి మన కేంద్రీకృతం చేయాలంటే ఆయన అన్నట్టుగా బలం ఉండాలి, ఆలోచించే సామర్థ్యం ఉండాలి. ఇలాంటి తరగతులు ఎలాంటి వారికి బాగుంటాయంటే మీలో కూడా ఉన్నారని నేను నమ్ముతున్నాను. సామాజిక దృక్కోణంలో ఆలోచించేవారు ఉంటారు. చూశారు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ చదువుతున్నవారు, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ చదువుతున్నవారు అన్ని గ్రంథాలు చదువుతుంటారు. సమాజంలో వాట్ ఈజ్ వాట్ తెలుసుకోవాలనుకుంటారు.
అన్ని గ్రంథాలు చదువుతున్నప్పుడు అన్ని గ్రంథాల్లో ఉన్న సారాంశం ఏంటో తెలుసుకోవాలనుకుంటారు, చివరికి సర్టిఫికెట్ ఇస్తారు. ఇవి కావ్యభావం లేదా పౌరాణిక గాథలు లేదా ఒక తెలివైన వ్యక్తులు కూర్చుని రాసిన గాథలు. నిజానికి ఈ గాథల వెనక దేవుని యొక్క గాథ మాత్రం లేదని చెబుతారు. మతాలు ఉండాలి అంటూనే మతాలలో ఏమీ లేదన్న సంకేతాన్ని ఇస్తారు. అలాంటివి ఉన్నప్పుడు ఏదో మెచ్యూరిటీ స్టేజ్లోకి వెళుతున్నాం అనుకుంటూనే అమాయకపు ధోరణిలో దేవునికి పూర్తిగా దూరం అవుతామండి. అలాంటి వారికి ఇలాంటి చరిత్ర పాఠాలు ఓ చక్కటి రుజువు. దేవుడున్నాడు అనడానికి, దేవుడున్నాడు అనడానికి చరిత్రలో తిరుగుతున్న ఈ మలుపులు చాలా అవసరం. అది ఇప్పుడు మనం చదువుతున్నాం. అసూరు రాజులు పాలన చేసేవారు, అసూరు రాజు గుర్తుపెట్టుకోండి, ఒకడు ఇద్దరు ముగ్గురు నలుగురు కాదు, రాజ్యం అదైన రాజులు అనేక మంది చక్రవర్తులు. వారు పాలన చేస్తున్నప్పుడు సన్హెరీబు కాలం దగ్గర నుండి దండయాత్రలో స్పష్టంగా మనకు కనబడుతుంటే ఈ బైబిలు చదువుతున్నప్పుడు అసూరు ఉందా ఇప్పటికంటే ఉంది. అసూరు నుండి విడిపోయిన పదమే సిరియా, గుర్తుపెట్టుకోండి. కొంచెం స్పందన బాగుంటే సబ్జెక్ట్ బాగుంటుంది. అసూర్ నుంచి విడిపోయినదే అసూర్ స్పెల్లింగ్ని మీరు విడదీస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు అందులో సిరియా మీకు కనబడుతుంది. సిరియాకి పుట్టినిల్లు అసూరు. ఆ అసూరు దండయాత్రలు ఎరుసలేం మీద కన్నేశారు. ఎరుసలేం మీద ఎందుకు కన్నేశారు? ఎరుసలేము వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం. ఎందుకు వేగంగా అభివృద్ధి చెందుతుంది? అసూరు ఎక్కడుంది? ఎక్కడో ఆ మహానదుల మధ్యన వెలసెల్లింది. ఏ మహానదులు? యూప్రటిస్, టైగ్రీస్. ఏ యూప్రటిస్, ఏ టైగ్రీస్? చదువుకున్న పిల్లలకు తెలుసు, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి విద్యార్థికి తెలుసు. ప్రపంచానికి నాగరికతకి పెట్టింది పేరు పుట్టినిల్లు, నదీ పరివాహక ప్రాంతాలు ఏ రెండు నదులు? యూప్రటిస్, టైగ్రీస్. ఈ రెండు నదుల ప్రస్తావన ఆదికాండపు ఏదోని వనం దగ్గర నుండి మనం వెంటాడుతుంది. బయట చరిత్ర అదే చెబుతుంది, ఆదికాండపు వృత్తాంతం అదే చెబుతుంది. అమ్మో, బైబిల్ నిజమైతే, బైబిల్ ఉన్న దేవుడు కూడా నిజమే, బైబిల్ ఉన్న దేవుడు నిజమైతే బైబిల్ ఉన్న పరలోకం నిజమే, బైబిల్ ఉన్న పరలోకం నిజమైతే ఆ పరలోకపు తండ్రి చెప్పిన ఆ నరకం కూడా నిజమే, ఆ నరకం కూడా నిజమైతే నన్ను భూమి మీదకి వచ్చి నన్ను కాపాడడానికి యేసు వచ్చిన అడుగు జాడల చరిత్రలో ఖచ్చితమైన నిజాలు, నిజాలు పచ్చి నిజాలు. అందులో రాయబడిన ప్రతిదీ నాకు ఎప్పటికీ భౌగోళికంగా కనబడుతుందంటే ఇది నిజమా అన్న ప్రశ్నతో ఒక సమాధానపు వారధిలోనికి మనం వెళ్ళాలి. ఆలోచనతో మనం వెళ్ళగలిగితే ఎప్పుడు ఎవడు ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని సిద్ధాంతాలు వచ్చినా విశ్వాసం అలజడనేది ఉండదండి. విషయం చెప్పిన పెద్ద ఆయన మధ్యకాలంలో మాట్లాడు, ఒక ఆయన ఒక పెద్ద ఆయన మాట్లాడాడు. డార్విన్ సిద్ధాంతాన్ని లేవనెత్తారు కదా, డార్విన్ సిద్ధాంతం, పరిణామక్రమ సిద్ధాంతం. డార్విన్ సిద్ధాంతం అది థియరీ మాత్రమే, లా కాదు అన్నట్టు. బాగా అర్థం అవ్వాలి, నా బాస్ పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. డార్విన్ సిద్ధాంతం అది లా కాదు, థియరీ మాత్రమే. డార్విన్ థియరీ చెప్పాడు, సిద్ధాంతాన్ని థియరీ మాత్రం సమాజంలో మాట్లాడు తప్ప అది చట్టం అవ్వలేదు, లా అవ్వలేదు. న్యూటన్స్ లా అంటారు చూసారా, భాష విన్నారు ఎప్పుడైనా? న్యూటన్స్ లా అని ఎందుకన్నాడు? న్యూటన్ చెప్పిన గ్రావిటీ సిద్ధాంతం ఎప్పటికీ మారదు. చర్యకు ప్రతిచర్య కానీ ఆకర్షణ ఆ భావం కానీ అది లా అయిపోయింది. ఎవడెన్ని ఆకర్షణ గురించి మాట్లాడినా, ఏ విశ్వంలో ఏ వస్తువు గురించి మాట్లాడాలన్నా న్యూటన్స్ లా మీద దిగాల్సిందే. ఇది లా, డార్విన్ థియరీ లా అవ్వలేదు, అది థియరీ మాత్రమే. ఎందుకంటే అయ్యుండొచ్చు అన్నది లా అవ్వదు, అయ్యినది రుజువులతో కనబడుతుంది, లా అవుద్ది. ఈ ఆర్గ్యుమెంట్లు చేయడానికి సరైన పోటీ పోటీ అంటే బాగుంటుందండి. లా అనేది భౌగోళికంగా కనబడాలి, విట్నెస్లు ఉండాలి, సరి అయిన రుజువులు ఉండాలి. థియరీస్ వేరు, లా వేరు. ఇప్పుడు మనం చూస్తున్నాం బైబిల్లో
ఇవి కాగమ కథలు లేవు. అక్షరమై అక్షరాలు కనుక్కున్న సత్యాలు ఎప్పటికీ భౌగోళికంగా కనబడుతున్నాయంటే కనబడుతున్నాయండి. ఎక్కడ ఏదైనా వను, ఎక్కడ యూప్రటీస్, ఎక్కడ టైగ్రీస్, దాన్ని ఫరాత్ అన్నాడు, దాన్ని హిద్దికేల్ అన్నాడు. ఆ నదులు ఇప్పటికే నాకు కనబడుతున్నాయి, కనబడుతున్నాయి. ఆ నదులు ఉన్నాయి అంటే బైబిల్ ఉన్న ఏదైనా వనం కూడా ఉందన్నమాట. బైబిల్ ఉన్న ఏదైనా వనం ఉంటే ఆ ఏదైనా వనవులు ఉన్న ఆది దంపులు కూడా బ్రతికే బట్టగట్టారన్నమాట. ఆ రోజు ఆ ఏదైనా వనంలో ఆది దంపతులు అన్నవారు, వారి నిజమైతే వారిని చేసిన దేవుడు కూడా ఈ విశ్వంలో ఎక్కడో ఆవల ఉన్నాడో. మరి ఈరోజు నాకు ఎందుకు కనిపించట్లేదు, అది ఎందుకు కనిపించట్లేదు, బైబిల్ పిండితే వస్తుంది ఆన్సర్. ఒక్కసారి అడిగితే ఏం తెలుస్తుంది, బైబిల్ మొత్తం కదిపితే దాని ఆన్సర్ మన ముందుకు వస్తుందండి. అదే దృక్కోణం ఇప్పుడు మనకి. ఈ రెండవ తరగతిలో మొదటి తరగతి నుండి మన ముందున్న ప్రశ్న హిస్టారికల్గా మనం ఆలోచిస్తున్నాం, దేవుడు ఉన్నాడా లేడా, ఇది ప్రశ్న. దేవుడు ఉన్నాడా లేడా? ఒకవేళ ఉన్నాడన్నది నిజమైతే నా బ్రతుకులో మరలా పాపం అంటడానికి వీల్లేదు, ఎందుకంటే ఆయనకు ఒక శిలాశాసనం ఉంది, నేను పరిశుద్ధిని గనక మీరును పరిశుద్ధులు అన్నట్టు. ఒకవేళ బైబిల్లో దేవుడు నిరూపింపబడలేదు అనుకుంటే ఎందుకు టైం వేస్ట్ అంతా, నేను వదిలేస్తాను ఇంకా ఉంది కదా కరెన్సీ. ఎవడి కార్యక్రమంలో వాడు నిమగ్నం అవ్వచ్చు, వయసు ఉంది, కాలం ఉంది, జాబ్ ఉంది, చక్కగా మీ పనుల్లో మీరు నిమగ్నం అయిపోతే 60 ఏళ్ళ జీవితంలో ఎంజాయ్ ఎవ్రీడే ఎంజాయ్. మరి ఇవన్నీ కట్టుకుని పత్యం చేయాల్సి వస్తుందంటే ఏంటి మ్యాటరు, ఎందుకు ఉపవాసం ఉండాల్సి వస్తుంది, కావాలి కావాలనిపించినప్పుడు వద్దు వద్దని లోపల మంటలు సెగలు రేపుకుని ఎందుకు ఆగిపోవాల్సి వస్తుంది, ఎందుకంటే బైబిల్ దేవుడు క్యారెక్టర్ ఉన్న దేవుడు, బైబిల్ దేవుడు విలువలు కలిగిన దేవుడు. ఆ బైబిల్ దేవుడు ఉన్నాడా లేదని చూడాలి అంటే ఒక్కసారి ఆ విలువలను పక్కకు పెట్టి హిస్టారికల్గా ఆయన కూర్చి ఏముంది అసలు అది నాకు కావాలి, అలా ఉంటే నేను నమ్ముతాను, చరిత్రలో ఉంటే నేను నమ్ముతాను. మీరు బాధపడండి అంటే ఒక మాట చెప్తాను, బైబిల్లో పాల సముద్రాలు అలాంటివి ఏం రాయలేదు. మిగిలిన గ్రంథాలు ఉంటాయి, పాల సముద్రాలు ఇంకేం ఉంటాయండి, రెక్కల గుర్రాలు. బైబిల్లో పాల సముద్రం అలాంటివి ఉన్నావా? లేవు. మృత సముద్రం అన్నాడు, ఎప్పటికీ నాకు కళ్ళ ముందు కనబడుతుంది. టైగ్రీస్ నది అన్నాడు, ఇద్దకేలు అన్నాడు నాకు కనబడుతుంది. ఫరాత్ అన్నాడు నాకు కనబడుతుంది. అరారాత్ కొండ అన్నాడు కనబడుతుంది. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అన్నాడు కనబడుతుంది. ఎరుకో గోడలు అన్నాడు ఇప్పటికీ ఎర్రిక అనే పట్టణంగా నాకు కనబడుతుంది. ఇన్ని నాకు కనబడుతున్నాయి బైబిల్లో. ఎప్పుడు కోర్టు ఎలా నిర్ధారణ చేస్తుందో తెలుసా? ఒక గ్రంథం సామాజికంగా ఉపయోగపడుతుంది, ఎవరిని మోసం చేయదు, ఆ గ్రంథం సమాజంలో విలువలు పంచేదని కోర్టు నిర్ధారణ ఎలా చేస్తుందో తెలుసా? కల్పిత గ్రంథానికి వాస్తవ గ్రంథానికి 2 పాయింట్లు లేవనెత్తుతుంది. ఆ రెండేంటో తెలుసా? ఒకటి, ఆ గ్రంథంలో ఉన్న ప్రతి మాట చరిత్రతో ముడిపడి ఉన్నదైతే అది ఖచ్చితమైన రుజువులతో కూడిన గ్రంథం, అది రైట్ అంటాడు 1st పాయింట్లో. 2, అందులో రాయబడిన సముద్రాలు, అందులో రాయబడిన సరస్సులు, అందులో రాయబడిన నదులు, అందులో రాయబడిన కొండలు, అందులో రాయబడిన గుట్టలు, అందులో రాయబడిన వ్యక్తులు ఎప్పటికీ భౌగోళికంగా రుజువులు ఉంటే ఇది రైట్. ఈ 2 పాయింట్లు ఏ గ్రంథానికైతే ఉన్నాయో ఆ గ్రంథం నిజం అని కోర్టు స్టాంప్ వేస్తుంది, ఖచ్చితమైనదని స్టాంప్ వేస్తుంది. ఇప్పుడు మనకు వచ్చిన ప్రశ్న, యెరూషలేము మీద అసూరు రాజు దండయాత్ర చేయాలనుకుంటున్నాడట, యూదుల పట్టణాలన్నిటినీ లోపరుచుకుంటున్నాడు, యూదుల పట్టణాన్ని ఒక్కొక్కటే తిష్టవేసి లోపరుచుకోవాలనుకుంటున్నాడు. యూదుల పట్టణాల్లో ఒక పట్టణం యెరూషలేముకి ముఖద్వారంగా ఉన్న పట్టణం, ఏ పట్టణం? లాకీషు పట్టణం. లాకీషు పట్టణం వరకు వచ్చి యెరూషలేమును కూడా తన కాళ్ళ కిందకు తెచ్చుకోవాలనుకుంటాడు, ఎందుకంటే యెరూషలేము వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం. దయచేసి అందరి దగ్గర బైబిల్ ఉండాలి, లేదంటే ఈరోజు మీకు తమిళమే. ఎందుకు వేగంగా అభివృద్ధి చెందంటే ఇప్పుడు మీకు విట్నెస్ చూపిస్తున్నాడు. అరారాతు కొండ ఒకసారి రండి, జాగ్రత్తగా ఎక్కండి. అరారాతు కొండ, అరారాతు కొండ మీద ఇప్పటికీ సాక్షి ఉంది మన కొరకు, నీ గృహాన్ని సిద్ధం చేసుకోవయ్యా అని. ఏంటది?
నావు వాడ. ఇప్పటికీ నాకు అరారాత కొండ మీద వాడ కనబడుతుంది. ఇటు నిండి కనబడుతుంది ఏంటండి? ఇన్ని కనబడితేనే చెబుతున్నారా, ఏదో ఒకరు చచ్చిన తర్వాత నీకు ఆయన కనబడతాడని. ఇన్నెందుకు నీకు జీవిస్తున్నాడు తెలుసా? ఒకరోజు ఆయన కూడా నీకు కనబడడానికే. మరి ఇప్పుడెందుకు నాకు కనబడలేదు? నీకు ఆయనకి మధ్య పాపం అనే ఆఘాతం వచ్చేసింది. అది ఎప్పుడైతే పోడ్చబడుతుందో మరలా ఆదాము మొదటి దినాలకి మనం వెళతాం. మరి అది ఎప్పుడు వస్తుంది? నా యేసు వచ్చినప్పుడు వస్తుంది. అప్పుడు ముఖాముఖిగా ఆయన చూస్తాను. యేసు మీద మనకు నమ్మకం పెరగాలంటే ముందు హిస్టరీ చూడు భయ్యా అంటున్నాను నేను. ఇప్పుడు చరిత్ర పురుషుడైన యేసుక్రీస్తు దగ్గరికి తర్వాత వెళదాం, ముందు ఈయన చూడు. ఎందుకంటే ఇది బైబుల్ స్టడీ క్లాస్ కదా, దానికి పేరే అది స్టడీ అన్నాం కదా. ఈ స్టడీలు ఇప్పుడు చూస్తున్నాం మనం. అరారాతు కొండ, ఆ కొండ కింద నుండి మీరు దిగితే మాదియ పక్కన మీకు ఒక బాక్స్ లాగా కనబడుతుంది. చూసారు మాదియ పక్కన, అదిగో పైన అదేంటనుకుంటున్నారు? కాస్పియన్ సముద్రం కనబడుతుంది. చూసారా బాక్స్లాగా కనబడుతుంది కదా. ఆ పక్కకు మీరు అలా తిరుగుతూ మాదియకు ఎడమ పక్కగా మీరు అలా వస్తే రెండు గీతల మధ్య అసూరు అని కనబడుతుంది. చూడండి కనబడుతుందా? అక్కడ కనబడిపోని మీ బైబుల్లో కనబడుతుంది. చూడండి అసూరు, అసూరు నీనేవే, పద్మనారాము, హామాదు, ఆరాము, బాబేలు, ఇద్దికేలు, కల్దియా, ఏలాము, పారసికము, అదే పరిశుద్ధ సముద్రము కింద ఈ మధ్యన మనకు కనబడుతుంది అసూరు రాజులు. మీరు బాగా గుర్తుపెట్టుకుంటే అరారాతు కొండ దగ్గర నుండి రెండు గీతలుగా పెద్దవి మేజర్గా రెండు విడిపోయి ఆ కిందికి అలా దిగిపోతూ పర్షియన్ సింధు శాఖలో కలిసిపోతున్నాయి. చూడండి పర్షియన్ సముద్రం కనబడుతుందా మీకు? కనబడలేదా? కనబడుతుందన్న వాళ్ళు చేయత్తండి. మీకు కనబడలేదని నాకు కనబడుతుంది. చూపిస్తాను చూడండి. అబ్రహాం గారు ఊరుందా? ఇప్పుడు లేదులేండి, ఇక్కడ ఉంది కదా. ఇక్కడ మ్యాప్లో అబ్రహాం గారు ఊరుందా? ఉంది. ఆ ఊరికి కిందకి రండి, అమీబాలో ఒక సింబల్ కనబడుతుంది. చూడండి అది గొంగల పురుగు తెలియదు ఏదో అన్నట్టు ఉంది కదా. ఆ పారసికం పక్కన రౌండ్గా అమీబా జీవులా కనబడుతుంది. సార్ అదే పారసిక సింధు శాఖ, పారసిక సముద్రం. ఈ సముద్రంలో కలుస్తాయని అరారాత కొండ దగ్గర నుండి దిగుతున్న ఈ మహానదులు, ఏ నదులు? ఇద్దికేలు, ఫరాతు, యూఫ్రటిస్, టైగ్రిస్. ఈ రెండు నదులు కలుస్తాయి. ఈ రెండు నదుల మధ్య పైనుండి అరారాత కొండ దగ్గర నుండి దిగుతున్నప్పుడు అటు ఇటు విడిపోతున్నప్పుడు మధ్యన ఖాళీ ప్రదేశం వస్తుంది. చూసారా ఆ మధ్యనున్న ఖాళీ ప్రదేశంలోనే ఈ మహాపట్టణాలు పుట్టుకొచ్చాయి. ఏ మహాపట్టణాలు? నేనేవే. పెద్ద ఆయన వెళ్తాడు కదా ఎవరైనా, యోనా గారు. తర్షీషు ఓడలు ఎక్కి వెళ్తాడు కదా. తర్షీషు బోట్లు బ్రాండెడ్ బోట్స్ అవన్నీ, ఇప్పుడు చెప్పడానికి అవదు అవన్నీ. యోనాని మింగేసిన తిమింగలం ఇప్పటికే దాన్ని చూసంటే ఈ మేన మింగేసేలా ఉంటుంది అది. ఇప్పటికే అవన్నీ ఇప్పుడు ఇట్నేసలు కాదు, సందర్భం కాదు. ఆ నినేవే కింద అటు నినేవేని ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ అణుముకుంటూ ఉన్న పెద్ద అక్షరాలతో గుర్తిస్తున్నాడు ఆ మ్యాప్ని ఆ గ్రంథకర్త. అసూరు, అసూరు అనే పెద్ద అక్షరాలు ఎందుకు మెన్షన్ చేశాడంటే వాటన్నిటినీ పాలన చేస్తున్నది ఎవరు? అసూరు ప్రాంతం. ఎంతగా పాలన చేస్తున్నాడంటే అప్పటికి బబులోను కూడా అసూరు క్రిందే ఉంది. బబులోను అంటే ఎవరు? అన్ని క్వశ్చన్స్ ఈరోజు మీకు. ఏమైనా ఓపిక లేకపోతే ఒకసారి పైకి లేకుండా కిందకు కూర్చోండి అని చెప్పుకుందాం. ఓకేనా? స్కూల్లో చెప్తారు కదా. అసూరు రాజ్యం, అసూరు సామ్రాజ్యం చూశారు కదా మీరు ఆ మ్యాప్ని. చూసారు వాడి నాగరికత ఎలా ఉందో, వాడి కట్టడాలు చూసినప్పుడే మీకు అర్థమైపోవాలి. వాడి కింద అప్పటికి బబులోను పూర్తి బలాన్ని సంతరించుకోలేదు కనుక, అప్పటికి బబులోను చిన్న రాజ్యం కనుక ఎవరి కింద బ్రతికేటప్పుడు బబులోను? అసూరు రాజు. ఇప్పుడు మహాపట్టణాలు మేజర్గా మనకు కనబడుతున్నాయి. బబులోను అక్కడే కనబడుతుంది, ఆవిడ కల్దియా అక్కడే కనబడుతుంది, అసూరు అక్కడే కనబడుతుంది, నినేవే పట్టణం అక్కడే కనబడుతుంది. ఈ పెద్ద పెద్ద పట్టణాలు, ఈ సంస్కృతి, వర్తక ప్రాంతాలు ఇవన్నీ నదీ పరివాహక ప్రాంతాల్లో అప్పట్లో దేశ విదేశాలతో వర్తకం చేసేవారు. మన దేశం నుండి సుగంధ ద్రవ్యాలు వెళ్ళాయని చదువుకున్నాం కదా.
ఇదిగో పరిశీలన చేసేవారు మనతో, పూసలు పూసలు దిగుమతులు చేసేవారు నమ్ముకున్నాం కదా, పరిశీలనతోనే ఆ బిజినెస్ చేశారు. ఇప్పటికీ ఇండియాకు సంబంధించిన వస్తువులు తవ్వకాల ఇప్పటికీ బయటపడుతున్నాయి. ఎందుకు? అప్పట్లో వర్తకం జరిగేది కనుక, వాణిజ్యం జరిగేది కనుక. ఆ వాణిజ్యం జరిగినప్పుడు ఇటు ఆసియాకు పోవడానికి, బాగా వినాలి నా మాటలు, ఇటు ఆసియా ప్రాంతానికి పోవడానికి ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఈ కేంద్ర పట్టణాలు వాణిజ్యపు కేంద్రాలుగా ఉండేవి. ఇక్కడి నుండి మరలా ఆఫ్రికా ప్రాంతానికి పోవాలంటే, ఇటు పై ప్రాంతానికి ఆఫ్రికాకు పోవాలంటే, ఆఫ్రికాలో నేనున్నానని నాగరికతతో వెలసెల్లిపోయిన ఒక పట్టణం మనకు కనబడుతుంది. అది ఎవరో మనకు తెలుసు, బైబుల్లో పదే పదే మనం పరిచయం చేస్తున్న ఆ పట్టణం ఏంటో మనకు తెలుసు, ఆ దేశం ఏంటో మనకు తెలుసు. 430 సంవత్సరాలు ఇస్రాయేళ్ళు బానిసలుగా ఉన్న భూమి అదేంటి? ఐగుప్తి. అటు ఆఫ్రికాకి కేంద్ర బిందువు ఐగుప్తి ఆ రోజుల్లో, ఇటు ఆసియాకి కలుపుతూ కేంద్ర భాగాలుగా కనబడుతున్నవి ఈ బాబేలు ప్రాంతం, పర్షియన్స్ ప్రాంతం లేదా అసూరియన్స్ ప్రాంతాలు మనం చూస్తున్నప్పుడు పెద్ద పెద్ద పట్టణాలుగా బిజినెస్ మ్యాగ్నెట్స్గా కనబడుతుంటాయి మనకి. అయితే విచిత్రం ఏంటంటే, ఇటు ఆసియాలో ఉన్నవారు ఇటు ఆఫ్రికాకు పోవాలన్నా, ఇటు ఆఫ్రికాలో ఉన్నవారు ఆసియాకు పోవాలన్నా ఒక పట్టణాన్ని తొక్కుకుంటూ పోవాలి. ఆ పట్టణమే చెప్పండి, యెరూషలేం. చూద్దాం ఒకసారి, జాగ్రత్తగా చూడండి, మ్యాపింగ్ చూడండి ఒక్కసారి. అసూరు, ఆ మ్యాప్లో అసూరు గుర్తించండి. అసూరు పక్కగా మీరు వస్తే ఆమాత్ కనిపిస్తుందా? కనిపిస్తుందా? కనిపించింది. ఓకే. ఆమాతు దగ్గర నుండి దమస్కు, దమస్కు దగ్గర నుండి రామత్ గిలాదు, రామత్ గిలాదు కిందే యెరూషలేము, యెరూషలేము కింద ఎదోము, కాదేశు, బెర్నయ, ఆ భాగాలు దాటి కొంచెం ఎడారకుండా పోతే సుక్కోతు, సోయారు, గోసేను, ఇస్రాయేల్ నివసించే ప్రాంతం. గోసేనుకి వెళ్ళిపోతే నైలు నది కనబడుతుంది, చూసారా పైన ఈత చెట్లాగా, అదే నైలు నది. ఆ నైలు నది పట్టుకుని పోతే కనబడేదే ఐగుప్తి. ఇక్కడున్న ఐగుప్తికి అటు ఆసియా భూభాగం నుండి రావాలి అంటే నీకున్న ఒకే ఒక్క మంచి మార్గం, భూమి మీద ఆ రోజు ఏర్పాటు చేయబడిన మార్గం ఒకే ఒక్కటే, కనీసం విశ్రాంతి తీసుకుని ప్రయాణం చేయాలంటే యెరూషలేమును తొక్కుకుంటూ పోవాలి. ఊరు దగ్గర నుండి ఎలా అడ్డంగా వచ్చేస్తామన్నారు అనుకోండి, బాగా వినండి, ఊరు దగ్గర నుండి లేదా ఫరాత్ దగ్గర నుండి బాబేల దగ్గర నుండి ఎలా అడ్డంగా వచ్చేస్తామండి, ఎలా దగ్గరగా ఉంది కదా అనుకోవచ్చు మనం, దగ్గరేం కదా అది, మైళ్ళు మైళ్ళ 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 దూరం ఎప్పటికీ విస్తరించి ఆవరించి ఉన్న అరేబియా ఎడారి. ఈ ఎడారి గుండా ఎవడు ప్రయాణం చేయడం అంటే చాలా కష్టం, సవాలుతో కూడుకున్నది. ఎడారి భూభాగంగా ఎవడు ప్రయాణం చేయలేడు కనుక వర్తకం చేయడానికి ఆ ప్రాంతాల గుండా వెళితే వర్తకం మాట దేవుడు ఎరుగు, ముందు ప్రాణాలతో బ్రతికి బట్టగడితే అసలు సంగతి. అందుకే ఈ ఎడారిని చూసి ఇస్రాయేల్ ఏమైపోయారు, కంగారు అయిపోయి ఈ ఎడారిలో చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చావా అన్నారు. అంటే అది ఎలా ఉందో చూడండి, ఇప్పటికి కనబడుతుంది మనకు నెట్లో. అప్పటికి ఇప్పటికీ భయాన్ని గొలిపే ఎడారి భూభాగం, అలా వెళ్ళలేరు కనుక పట్టణాల గుండా ప్రయాణం చేసి ఒకే ఒక్క భూమార్గం ఉంది, అది యెరూషలేము కలుపుకుంటూ పోయే మార్గం. విచిత్రం ఏంటంటే, ఈ ఆఫ్రికా నుండి వచ్చేవారు అటు ఆసియా నుండి వచ్చేవారు మంచి నివాసం, కొద్ది కాలం విశ్రాంతి తీసుకుని మరలా ప్రయాణం చేయడానికి మంచి సిటీ ఏదన్నా ఉందంటే ఒకే ఒక్కటి, అది బెంగళూరు సిటీలా కూల్గా ఉంటుంది అన్నమాట. ఏ సిటీ అది? యెరూషలేము. ఎప్పుడైతే విదేశీయులు వస్తూ పోతూ ఉన్నారో దేశం యొక్క దళసరి ఆదాయం ఏమవుద్ది? వేగంగా పెరుగుద్ది. అందుకే యెరూషలేము వేగంగా అభివృద్ధి చెందుతుంది. విదేశీయులు ఆఫ్రికా నుండి వచ్చేవారు, విదేశీయులు ఆసియా నుండి వచ్చేవారు ఎటు చూసినా ఈ భూభాగంలో కొంతకాలం ఉండి వెళుతుండేవారు కనుక వేగంగా అభివృద్ధి చెందుతుంది. పైగా సొలొమోను కట్టిన టెంపుల్ కూడా అక్కడ ఉంది. ఒక విధంగా చూస్తే పర్యాటక ప్రాంతంగా కూడా కనబడుతుంది ఏది? యెరూషలేము. గొప్ప రాజుల చరిత్ర కూడా ఉంది. దావీదు, సొలొమోను, సౌలు, ఇశ్రాయేలు రాజుల వృత్తాంతం అంతా కనబడుతుంది.
ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏ విధంగా టచ్ చేసిపోవాలన్న కుతూహలం ఎవరికైనా ఉంటుంది. అందుకే యెరూషలేము వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు ఈ వేగం మీద కన్నేశాడు ఎవరు? అసూరు రాజు. దీన్ని ఎలా అయినా నేను పట్టుకోవాలనుకున్నాను. అదే ఆ వేగాన్ని ఇప్పుడు మనం చదువుతున్నాం రెండో రాజుల గ్రంథం. అర్థమైంది కదా? అర్థమైతే దేవునికి కృతజ్ఞత స్తుతులు, అర్థం కాకపోతే అంతే సంగతులు. రెండో రాజుల గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం నుండి ఒకసారి టచ్ చేసి వెళ్ళిపోదాం. శాస్త్రియగు శబ్నయును రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యొద్దకు పోయిరి. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లా నేను ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడి, మహారాజైన అసూరు రాజు సెలవిచ్చినదేమనగా, నువ్వు ఎలాగ చెప్పవలను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పాదము ఏ పాటి ప్రయోజనకారి, యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే, ఎవరిని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? ఏమంటున్నాడు చూసారా? ఎవరిని నమ్ముకుని ఈ మాటలు ఇంకా కొంచెం ధీటుగా గ్రావిటీ ఉండాలంటే ఒక్కసారి ఇదే వృత్తాంతాన్ని రాశాడు రెండవ దిన వృత్తాంతాల గ్రంథకర్త. ఇదే సందర్భం అక్కడ వాడిన భాష బాగుంటుంది. ఒకసారి రండి మీరు రెండవ దిన వృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 10వ వచనం. అసూరు రాజైన సన్హెరీబు సెలవిచ్చినదేమనగా, దేన్ని నమ్మి మీరు ముట్టడి వేయబడి ఉన్న యెరూషలేములో నిలుచుచున్నారు? క్వశ్చన్ మార్క్. ఏమంటున్నాడు? దేన్ని నమ్మి ముట్టడి వేయబడి ఉన్న యెరూషలేములో మీరు నిలిచి ఉన్నారు? ఎన్ని పదాలు విడగొడుతున్నాడో చూడండి. దేన్ని నమ్మారా మీకు ఇంత ధైర్యం అన్నాడు ఫస్ట్. ముట్టడి వేసాం చుట్టూ మీ పట్టణాన్ని, ముట్టడి వేయబడిన యెరూషలేములో ఎలా ఉండడానికి సెకండ్ పాయింట్. ఇక థర్డ్ పాయింట్ అంటున్నాడు, యెరూషలేములో ఎలా ఉన్నారయ్యా అంటున్నాడు. మూడు పాయింట్లు లేవనెత్తుతున్నాడు. అంటే దేన్ని నమ్మారు, ముట్టడి వేయబడిన దానిలో, యెరూషలేము పట్టణంలో ఎలా ఉన్నారు అసలు మీరు? మొదటి పాయింట్ నేను అడుగుతున్నాను హిజ్కియా, యూదులారా, దేని నమ్మారయ్యా మీరు అసలు? అసూరు రాజు అన్నవాడు పక్షి రాజు వలె మన మీద కన్నేసినప్పుడు మిమ్మల్ని ఎత్తుకుపోతానన్నాడు వాడు ఆకాశంలో విహరిస్తున్నప్పుడు దేని నమ్మేవయ్యా హిజ్కియా అంటే, ఒక్కసారి హిజ్కియా అని అడిగితే అని కరెక్ట్ సమాధానం చెప్తారండి. ఆయనే చెప్పాడు చూడండి, అదే వచ్చిన 11వ వచనంలో, కరువు చేతను దాహము చేతను మిమ్మల్ని చంపుటకై మన దేవుడైన యెహోవా అసూరు రాజు చేతిలో నుండి మనలను విడిపించునని చెప్పి. ఏమన్నాడు? దేని నమ్మావయ్యా అని అసూరు వాడు అడిగితే ఆడే మరలా ఇజకియా మాట చెబుతున్నాడు. దేని నమ్మి మీకు ఇంత ధైర్యం రా అని అడిగితే చెబుతున్నాడు, యెహోవాని నమ్మి. ఇంత భుజబలం ఉంది, ఇన్ని గుర్రాలు ఉన్నాయి, ఈ గుర్రాలని స్వయం వ్యవహారంగా వ్యవహరించడానికి, మిమ్మల్ని తొక్కడానికి, మిమ్మల్ని శవాలుగా మార్చడానికి ఇంతమంది సైనిక బలగాలు నా చుట్టూ ఉన్నాయి, ఏం చూసుకుంటారా మీ ధైర్యం అంటే, అసూరు రాజుకే అందింది సమాధానం, మీ యెహోవాని చూసుకునే కదా. అంటే ఇదికే ఏం చెబుతున్నాడన్నమాట యూదులందరికీ, భయపడకండి మనకు దేవుడు ఉన్నాడు అంటున్నాడు. భయపడకండి మనకు దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు ఎలాంటి వాడొచ్చినా. దేవుని పిల్లలుగా దేవుని ఉనికికి కేంద్రమైన ఈ పట్టణంలో మనం నివసిస్తున్నప్పుడు ఆయన్ని నమ్ముకుంటే జీవితాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చరిత్ర చూడండి. అని ధర్మశాస్త్రపు విలువలు నేర్పాడు ఆ ముందధ్యాయాల్లో. ఎప్పుడు ఆగిపోయిన పస్కాని జరిగించాడు, ఎప్పుడు ఆగిపోయిన ధర్మశాస్త్రపు విలువలను లేపాడు,
ఇజికియా బ్రతికిన కాలంలో మరలా దావీదు బ్రతికాడా అన్నట్టుగా దేవునికి మరలా తీపి జ్ఞాపకాలు తెర మీదకి తెచ్చాడు ఎవరు? ఇజికియా. మరలా ధర్మశాస్త్రపు పూర్వపు వైభవాన్ని తీసుకొచ్చాడు. అంత గొప్ప వైభవాన్ని తీసుకొచ్చినప్పుడు పిడుగులాంటి వార్త వచ్చింది. భక్తిలో ఎదుగుతున్న యోధ జనాంగానికి, భక్తిలో నడిపిస్తున్న ఈ రాజుకి శత్రువు బలమైన ఆయుధాలతో మీద పడడానికి వస్తున్నాడు. దేన్ని నమ్మారా మీరు? ఆ మాట విశ్వాసానికే పరీక్ష. మీరేమనుకుంటున్నారు? దేన్ని నమ్మారా అన్న మాట మీ విశ్వాసాన్నే పరీక్షించే మాట. ఆ రోజు ఏమనకు రాదా? అప్పుడప్పుడు ఏమన్నా పరిస్థితులు ఎదురైతే ఏంటయ్యా మీ మొండు నమ్మకం? దేవుడు సంగతి దేవుడు చూసుకుంటాడు, నీ సంగతి నువ్వు చూడు అనరాప్పుడు మనకు అప్పుడప్పుడు ఆ మాట ఎలా ఉంటుంది చెప్పండి? నిజమే కాదా అన్నట్టుంటుంది. చాలామంది అంటుంటారండి గాల్లో దీపం పెట్టకూడదు దేవునికి, దేవుడు దేవుడే శ్రమ శ్రమే అంటారు. నేను అంటాను గాల్లో దీపం లాంటిది దేవుడు నమ్మడం. గాల్లో దీపం పెట్టకూడదన్న మాట తప్పదే. దేవుడు నమ్మకం అంటే ఏంటో తెలుసా? దేవుడు నమ్మితే గాలిలో దీపాలు ఎడరా, కొండలు లేచిపోతాయి అన్నట్టు. నువ్వు నమ్ము పర్వతం లేచిపోద్దాన్నట్టు చదివాం కదా మధ్య న్యూస్ కూడా క్రిస్మస్ టైంలో. దేవుడు నమ్మితే దేవుడు నమ్మకం ఎలా ఉంటుంది? నిజంగానే అలా ఉంటుందండి. దేవుడు నమ్మకం మానవ యొక్క ఆలోచనలో ఇరుక్కుపోయేది కదా. ఎక్కువ మంది దేవుడిని ఎలా నమ్ముతారంటే, నేను అనుకున్నట్టుగా నా కొలమానంలోనికి దేవుడు వస్తే నిజమంటానండి, నేను అనుకున్నట్టుగా నాకు నిరూపణ కనబడితే నిజమంటాను, ఒక్కసారి నా ఊహలకి నా సెన్స్ దాటి మాట్లాడుతుంది అనుకోండి నిజమేనా అంటాను. ఇది మానవ నైజం. ఇది కొన్ని కొన్నిసార్లు బైబిల్ మనకు అందరి మాటలు మాట్లాడేసింది. అలాంటి మాటల్లో ఒక మాట, అసూరు రాజు యెరూషలేం మీద తిష్టవేసి, కన్నేసి లాకీసు పట్టణంలో తిష్టవేసి యెరూషలేం పట్టణాన్ని ఎలా అయినా లోపరుచుకోవాలని అంటున్నాడు. దేని నమ్మారయ్యా మీరు అని ఇజికియా కొరకు ఒక మంచి సర్టిఫికెట్ ఉంది, ఆ మాట గుర్తుపెట్టుకోండి, దేన్ని నమ్మారన్నమాట. ఇజికియా ఎలా అంటాడు తెలుసా? ఒక్కసారి 18వ అధ్యాయంకి రండి. అదే 18వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను. ఎవరు కనబడుతున్నారట దేవునికి? దావీదు కనబడుతున్నారట. తన పితరుడైన దావీదు మరలా వచ్చాడు అన్నట్టుంది. ఎవరిని చూస్తుంటే? ఇజికియాను చూస్తుంటే. ఇప్పుడు నేనంటాను దేన్ని నమ్మారయ్యంటే, దావీది నమ్మిన దేవుణ్ణే నేను నమ్మాను. అంటే దావీది యొక్క సుగుణాలన్నీ ఇజికియాలా కనబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సేమ్ ఇలానే స్పందించాడండి ఎవరో తెలుసా? దావీదు. ఒకసారి చూస్తారా కీర్తన 3వ అధ్యాయం, కీర్తన 3వ అధ్యాయం మొదటి వచనం నుండి. యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించున్నారు. ఒక్కసారి ఈ స్కేల్ మీదకి ఇజికియాని తీసుకురండి. యెహోవా అసూరియన్స్ విస్తరించిపోయి నన్ను బాధించడానికి ఎదురు చూస్తున్నారయ్యా. ఇంకా నా మీదకి లేచివారు అనేకులు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని సేమ్ అదే మాట వాడుతున్నాడు ఎవరు? రబ్షాకే. అతని వలన ఏ ప్రయోజనం లేదు, దేవుని వలన అతనికి ప్రయోజనం కాదు కదా, అసలు మీ దేవుడు ఉంటే కదా అంటున్నాడు ఎవరు? రబ్షాకే. అదే మాట అదే చరిత్రలో అంతకు ముందు జరిగినదే మరలా ఇజికియా జీవితంలో జరుగుతుంది అంటున్నాడు గ్రంథకర్త మనతో. దావీదు జీవితంలో జరిగిన ఆ చర్యలే మరలా ఇజికియాలో మనకు కనబడుతున్నాయి. అందుకే ఏ కొలమానను నువ్వు ఎలా చూసినా ఇజికియాలో దావీదు నేనున్నాను అంటాడు. అదే అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి 3వ వచనం, యెహోవా దేవుని వలన, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు, యెహోవా నీవే నాకు కేడుముగాను నీవే నాకు నా తల ఎత్తువాడుగాను ఉన్నావు, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు
ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చెను. బాగా గుర్తుపెట్టుకుని ఆ పదం మర్చిపోకండి. నేను ఎలిగెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆ పరిశుద్ధ పర్వతం మీద నుండి నాతో యెహోవా మాట్లాడతాడు అన్నాడు. ఎవరు? దావీదు. నిజంగా హిజ్కియా జీవితంలో అదే జరిగిందండి. ఇంకా యెహోవా నాకు ఆధారము కావున నేను పడుకొని నిద్రపోయి మేల్కొందును. పదివేల మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను. నేను భయపడను. సేమ్ అదే యాటిట్యూడ్ ఎవరిలో? హిజ్కియాలో. పదివేల మంది కాదు, లక్షల లక్షల సైన్యం వచ్చేసారు. ఎవరు? అసూరు. వాడి సవాల్ ఎలా ఉందో తెలుసా? నా దగ్గర గుర్రాలు ఉన్నంత జనం కూడా లేరు నీ దగ్గర అంటున్నాడు. ఎవరు? అసూరు రాజు. వాడు ఎంత బలగంతో వచ్చాడంటే నా గుర్రాలతో అంచినేస్తేనే నీ జనం సరితూకదే. ఏదైనా నీకు దేన్ని నమ్ముకున్నావు? నీ ఆధారం ఏంటి? యెహోవా వలన నీకు ఆధారం ఉందనుకుంటున్నావా అని పేలాపన వేలుతున్నప్పుడు, ప్రగల్భాలు వలుగుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు తన ప్రవక్త ద్వారా, నేనున్నారన్న ధైర్యంగా ఉండి అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, కిందకి ఏడవచ్చును. యెహోవా లెమ్ము నా దేవా, నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టు. గో పగలగొట్టు అంటున్నాడు. చూసారా? దవడ ఎముక మీద కొట్టు. కొట్టువాడువు నీవే. దుష్టుల పళ్ళు ఇరగొట్టువాడువు నీవే. రక్షణ యెహోవాదే. నీ ప్రజల మీదకి నీ దీవెనొచ్చినగాక అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు చూసారా? కత్తి పట్టుకుంటే తలకాయలు ఫిగర్ ఎంత? దావీదుకి స్కోర్ బోర్డు 10,000 మంది. పట్టుకుంటే 10,000 తలకాయలు లేచిపోవాల్సిందంతే. అంటే మీకు దావీదు కత్తి పట్టుకున్న సీన్ మీకు ఒకసారి మైండ్లోకి రావాలి. ఇంకా ఏ హాలీవుడ్ పనిచేస్తాడు చెప్పండి? అలా స్క్రీన్ మీదే. నన్ను అడిగితే అలెగ్జాండర్ కూడా కాలు గోరు కూడా సరిపోడేమో. ఎవరికి? దావీదుకి. కత్తి పట్టుకుని సీన్లోకి దిగడంటే ఒక్కొక్కడు పరిగెట్టి తల నరికేస్తాడు అంతే. ఆ రోజుల్లో పని అలా ఉంటుంది. అప్పుడప్పుడు అంటే ధర్మశాస్త్రం ఒకసారి ఉంటే బాగుండే. పాత నిబంధన వరకు ఒక్కసారి ఉంటే మనకన్నా ఇంకా ఉగ్రవాదులు ఎవరుంటారు చెప్పండి? ఇంక మనకన్నా భయంకరమైన తీవ్రవాదులు ఎవరుంటారు చెప్పండి? నరుకుడే నరుకుడి. అప్పుడు డైలాగ్ కూడా చెప్పచ్చు, చెప్పకూడదు. కానీ కత్తి మాకన్నా బాగా ఎవడో అంటే. పూర్వకాలపు చరిత్ర నుండి చూడు, కత్తిల చరిత్ర అదే. బాలకృష్ణ అందరూ వచ్చేస్తారే కప్పుడు. దావీదు పట్టుకుంటే 10,000 అయినా అంటున్నాడు దావీదు. నేనేం చేయను ప్రభువా, వాగుతున్న ప్రతి ఒక్కరిని పళ్ళు నువ్వు ఎరక్కుంటు. కొట్టగలిగే సామర్థ్యం ఉన్నా శత్రువుని పళ్ళు ఊడగొట్టే సామర్థ్యం, పళ్ళేటి తలకాయలు లేపేసే సామర్థ్యం ఉన్నా నేను చూసుకుంటాను. యెహోవా నువ్వు పక్కనుండి అంటలేదు, నేను పక్కనుంటాను ప్రభువా, నువ్వే సీన్లోకి దిగా అంటున్నట్టు. అది ఉండాలి. ఒక విషయం చెప్పనా, ఇజికే చాలా తెలివైనడు అంటే, నేను ఆల్రెడీ చెప్పాను. నేను డ్యాములు కట్టి శత్రువుని అడ్డగించి చేతికి మట్టెంటుకోకుండా నేలలో శవాలు తేలేలా యుద్ధం చేసిన ఘన చరిత్ర ఆరిన నేల మీద ఏ రాజుదో తెలుసా? ఇజికే. ఈ మధ్య ఒకటి కాపీ కొట్టాడు, మీకు తెలుసు. ఒక డైరెక్టర్ కాపీ కొట్టి సినిమాలు పెట్టేశాడు. ఏం చేశారు? అది అవార్డులే అవార్డులు. ఇండియా షేక్ అయిపోయిందట. నీ ముఖం బైబిల్లోది కాపీ కొట్టేశాడు. డ్యాములు కట్టిన సంస్కృతి ఎవరిది? డ్యాములు కట్టి యుద్ధాలు చేసిన సంస్కృతి ఎవరిది? హిజ్కియాది. పట్టణం చుట్టూ నదిని తవ్వించి గీహోన కాలవన కానీ ఆ పైన పోతున్న ఆ మహానదులు పట్టణం వైపుకు తప్పించి కాలువలు కాలువ కట్టించి శత్రువు లోపలికి రాకుండా పైన ఆనుకునేలా గోడల మీద గోడలు కట్టించి శత్రువు రావడానికి ముందే ఒక్కసారి డ్యామ్ ఓపెన్ చేస్తే కొట్టుకుపోయే ఈ సిస్టమ్ ఎవరిది? ఇజికియాది. ఇన్ని తెలివితేటలున్నా అంటున్నాడు యెహోవా, శత్రువు వచ్చి నన్ను కాదంటున్నాడు అయ్యా. నన్ను కాదన్నా పర్లేదు ప్రభువా, వాడు నిన్నే హేళన చేస్తున్నాడు, నీ ఉనికి లేదంటున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకు బలం ఉన్నా నేను బలవంతుని అనకూడదు. నా బలం యెహోవా. నాకు జ్ఞానం ఉన్నా నేను జ్ఞానవంతుడు అన్నది అది దేవుని ఎదుట హర్షించేది కాదు. జ్ఞానం కలిగిన వాడు యెహోవా. భక్తుల స్పందన ఎలా ఉందో చూడండి. ఇజికియా జీవితంలో అదే కనబడుతుంది.
దేని నమ్మారా అంటే దావీదు అన్నాడు దేవుని నమ్మని అంటున్నాడు. హిజ్కియా అంటున్నాడు దేని నమ్మారయ్యా, దేని నమ్మి యూదులందరినీ బలపరుస్తున్నావు అంటే హిజ్కియా అంటున్నాడు దేవుని నమ్ముతున్నాం మేము అంటున్నాడు. దేవుణ్ణి నమ్ముతున్నావా? భలే ఉంటుందండి ఈ అధ్యాయం అంతా చదువుతుంటే. వెంటనే దేవుడే ప్రత్యక్షం అవ్వాలి. మరలా దావీదులాగా హిజ్కియా కత్తిచ్చి నువ్వు వెళ్ళి వాడు నరికే, ఈ సీన్ బాగోదు ఇక్కడ, ఆ స్టైల్ వేరు, ఆ స్టోరీ వేరు, ఆ కథలో హీరో విధానం వేరు, ఇది వేరు. ఇటు దేవుడు ఉంటే నాకు కనబడమన్న ఏతువాద వైఖరి వచ్చింది ఇక్కడ. దేవుడు కనబడాలా వద్దా? కనబడాలి. కనబడితే ఒక్కొక్కడు ఏం కనబడలేదు, ఇక తేలిపోయారు ఒక్కొక్కడు. చేపలు చచ్చిన చేపలు ఎలా తేలిపోతాయో నది మీద అలా తేలిపోయారండి. ఈ దృక్కోణం, ఈ కోణంలో మీరు బైబిల్ చదువుతున్నప్పుడు భలే అనిపిస్తుంది, అమ్మో దేవుడు ఉన్నారా బాబు. అదే జరుగుతుంది. దేన్ని నమ్మి ఆ పదం మరల పట్టుకోండి. 32వ అధ్యాయం వృత్తాంతాలు 32వ అధ్యాయం వృత్తాంతం 11వ వచనం మిమ్మల్ని చంపుటకై మన దేవుడైన యెహోవా అశ్శూరు రాజు చేతిలో నుండి మనలను విడిపించినని చెప్పి హిజ్కియా మిమ్మును ప్రేరేపించుచున్నాడు. ఆ పదం తప్పు. ప్రేరేపించుచున్నాడు కాదు, అసురు ప్రేరేపించడం కాదు, సెగ పుట్టిస్తున్నాడు భక్తి భావంలో. దేవుని మీద ఆడుకోవాలని ప్రజలందరికీ గుండెల్లో ఏమి రగులుస్తున్నాడో తెలుసా? సెగ. నిజంగా కొన్ని కొన్నిసార్లు మీరు భక్తిలో బాగా పులకించిపోయారనుకోండి, అప్పుడు బైబిల్ చదివే విధానం వేరుగా ఉంటుంది. ఎప్పుడైనా గమనించారు మీరు? అలాంటి రావా మీకు? వస్తాయి కదా. అప్పుడప్పుడు భక్తిలో బాగా మనకి ఏదో తెలియని మంట లెగుస్తుంటుందండి. ఏదో చేయాలి దేవుని కొరకు, ఏదో చేయాలి, టైం అయిపోతుంది, టైం ముగుస్తుంది, రోజులు గడుస్తున్నా, ఏదో ఏదో దేవుణ్ణి ఇంకా వేగంగా సమాజంలోనికి ఆయన ఉనికిని తీసుకెళ్ళి ఏదో సెగ లెగుస్తుంటుంది చూసారు లోపల. అదే ధర్మశాస్త్రం ఎప్పుడైతే దొరుకుందో నిద్రపోలేదండి ఎవరో తెలుసా? హిజ్కియా ఎంత తప్పు చేశాను, గుండెలో బాదుకొని గోనె పట్ట కట్టుకుని వస్త్రాలు చింపుకొని బూడిద జలుకుని కూర్చుండిపోయి పసక ఆగిపోయింది, దేవుని యొక్క మహిమ తగ్గిపోయింది, గుడారం మరలా తెర మీదకి తండని ఎన్నో ఆవేదనతో ఇంచుమించు 14 సంవత్సరాలు సుమారుగా దేశంలో భక్తి భావజాలాన్ని సెగన పుట్టించేశాడు. అలాంటి సెగన అంటున్నాడు అది సెగ కాదంట, ప్రేరేపించేశాడట. ప్రేరేపణ అంటే ఏంటి? ఆత్మహత్యలు చేసుకుంటారు చూసారా, ఆవిడ అనుకుంటే మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, ఎదిగిరని బ్రతుకు చచ్చిపో 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 అంటారు చూసారు, అది ప్రేరేపణ అంటే. సెగ అంటే ఏంటో తెలుసా? బ్రతికితే మరల భక్తులు గుర్తు రావాలని అంటారు చూసారు, అది సెగ అంటే. ఆ సెగరగాలి. అలాంటి భావజాలాన్ని లేపుతున్నాడు హిజ్కియా, కానీ వీడు అంటున్నాడు ప్రేరేపించాడు. దేని నమ్మాడు? దేని నమ్మారు? యెహోవాని నమ్మం. ముట్టడి వేయబడిన అంటున్నాడు. విచిత్రం ఏంటంటే ఇలాంటి సీన్ని ముట్టడన్న పదం విని అంటున్నాడు గుర్తొస్తుందండి. ఒకరోజు అన్నాడు ఎలీషా దగ్గరికి వచ్చారు. ఎవరిదండి ఇది? మీద ఎలీషా దగ్గరికి వచ్చారు. ఎలీషా గారి దగ్గరికి అన్యరాజుల అధిపతులు వచ్చి నేను బంధించి తీసుకెళ్తామయ్యా రాజు రమ్మంటున్నాడు అన్నప్పుడు గెహజీ మిగిలిన శిష్యులు ఏం చేశారు? అయ్యా గురూజీ ఒక్కసారి చూడవయ్యా, రాజులు బలగాలన్నీ వచ్చి మనల్ని ముట్టడించి తీసుకెళ్ళిపోతాయి అంటున్నాడు, ఒకసారి చూడవయ్యా అంటే. అరే నీకు అర్థం అవ్వట్లేదు రా అబ్బాయి, వీళ్ళ మనల్ని ముట్టడించారని చూస్తున్నా కానీ వీళ్ళ ముట్టడించినోడు వెనకాల ఉన్నాడన్న సంగతి నీకు అర్థం అవ్వట్లేదు అన్నాడు. నీకు అర్థమైందా? అది దైవ కోణం, దైవ దృష్టి, దేవుణ్ణి అర్థం చేసుకోవడం. ప్రభువా ఒక్కసారి వీడి నేత్రాలు తెరవనగానే కంగారు కంగారు అయిపోయి ఈ వచ్చిన వాళ్ళందరూ మెడతల్లాగా అన్నారు అగ్రనాథాల ముందు. చూసారా? వీడనుకుంటున్నాడు నాదే బలం, నేనే ముట్టడి వేశాను అనుకుంటున్నాడు. కానీ ఆల్రెడీ శత్రువును ముట్టడేసి పైన చూస్తున్న ఈ దేవదూతల సమూహం అంతా దిగమంటావా ప్రభువా? ఒకసారి ఊహనండి. దేవుని ముఖం అంటే ఎప్పుడు ఎలా చూస్తే అంటే తేరు చూస్తేనే మన దూతలు ఉండే. ప్రతి ఒక్కరికి ఎస్కట్ ఉంటుందండి, ప్రతి ఒక్కరికి ఎవరు ఎస్కట్ వాళ్ళకు ఉంటుంది. ప్రత్యేకించి అడగకూడదు ప్రభువా దేవదూతలను ఎస్కట్ పెట్టాను ప్రేయర్లో, ఎవరు దేవదూతలు వరకు ఉంటాయి. ఆ దేవదూతలు ఎప్పుడు నిన్ను నన్ను దేవుడిని చూస్తుంటాయట, చూస్తూ ప్రభు ఒకసారి బాగా బ్రతికితే ప్రభు ఒకసారి వీడికి ఎస్కట్ అంట, బాగా బ్రతి ప్రభు ఒకసారి తొక్కేమంటావా అన్నట్టు. అలా కూడా ఉంటాయి. దేవుని దగ్గర నుంచి దురాత్మలు వస్తాయి, దేవుని దగ్గర నుంచి అగ్ర గురిపించే ఆత్మలు వస్తాయి, అన్నీ అయ్యే దేవదూతలే. బాధ కలిగించే ఆత్మలు వస్తాయి,
మన దూతలు యెహోవా సన్నిధి చూస్తే ఆ రోజు ఇజ్కియా కనుసన్నంలో కానీ ఆ రోజు ఎలీసా కనుసన్నంలో కానీ వారి కళ్ళద్దాల్లో ఉండి ఒకసారి మనం చూస్తే మనకు అర్థమవుతుంది దేవుని యొక్క దూతల సమూహం ముట్టడించిందంట. దేవుడు ఊ అంటే చాలండి, కబడ్డీ ఆడేస్తే భూగోళాన్ని అంతే. చిన్నదా దేవదూత చాలా పెద్దది. అంత పెద్ద దేవదూతలు చూస్తున్నాయి కానీ దేవునికి పక్షాన్ని ఉన్న ఇజ్కియాకు అర్థమవుతుంది. ముట్టడ వేశాం కదరా అంటున్నాడు ఇజ్కియా. అనుకుంటుంటే మీరు నన్ను ముట్టడేయడం కదరా, మిమ్మల్ని ముట్టడేసిన మీకు అర్థమవట్లేదని నన్ను అడిగితే, ఆ రోజు గొలియాతుతో యుద్ధం చేసినప్పుడు గొలియాతు చాలా పొడవు ఉన్నాడు, మంచి ఫిట్నెస్ ఉంది, అజానుభావుడు, ఇతడు బాలుడు, ఏ విధంగా బలం లేనివాడు. ఒక్కసారి దావీదులో ఉన్న ఆత్మ బయటకు వస్తే, ఒక్కసారి కొలమానం వేసుకుంటే ఇప్పుడు ఎవరు అజానుభావులు? దావీదే అండి. దావీదుని నడిపిస్తున్న ఆ ఆత్మ ఉందే పరిశుద్ధాత్మ, ఆ రోజు ఎవరండి దావీదుని జయించేలా చేసింది? పరిశుద్ధాత్ముడు. ఆ రోజు సంసంలో ఉన్న ఆ ఆత్మ ఎవరండి? పరిశుద్ధాత్ముడు. ఆ ఆత్మల ప్రభావం ఒక్కసారి కళ్ళతో చూడగలిగామనుకోండి తట్టుకోలేమండి. చాలా పెద్ద ఆకారాలు ఉంటాయి. అలాంటి ఆకారాల ముట్ట నుంచి వాడు అంటున్నాడు తెలియక, దేన్ని నమ్ముకుని ఉన్నారు యెహోవానా? దేనిని నమ్ముకుని ఈ ముట్టడైబడిన పట్టణంలో ఉన్నారు యెహోవానా? మరొకటి అంటున్నాడు, యెరూషలేములో ఏ ధైర్యంతో ఉన్నారు? అసలు విషయం ఏంటంటే యెరూషలేము దేవుని ఉనికికి కేంద్రం. బాగా వినాలి, యెరూషలేము దేవుని ఉనికికి కేంద్రం. ఒకసారి చూడండి కీర్తన 48వ అధ్యాయం, కీర్తన 48వ అధ్యాయం 2వ వచనం, ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన మొదటి వచ్చిన చూద్దాం. మొదటి వచ్చిన మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడైనాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారి ఏకముగా కూడి వచ్చిరి. వారు దానిని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. ఈ కీర్తన ఎప్పుడు రాశారో తెలుసా? సందర్భం వచ్చింది, జాగ్రత్తగా వినండి. ఈ కీర్తన ఎప్పుడు రాసిందో తెలుసా? ఇజ్కియా కాలంలో అసూరు రాజులు, ప్రధానులు, అధిపతులు అందరూ వచ్చి యెరూషలేమును ముట్టడించారే, ఆ సందర్భానికి సంబంధించిన కీర్తనే ఈ 48వ కీర్తన. ఎట్లా చెప్పగలమండి అంటే తరగతి ముందుకెళ్తే చెప్తాం. అక్కడ ఒక పదం వాడాడు, వారు రాజులందరూ ఏకముగా కూడి వచ్చిరి, వారు దాన్ని చూసిన వెంటనే ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వెళ్ళిపోయిరి, వచ్చిన వారు భయపడి గజగజ వణికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ పట్టణంలో ఎవరు వణుకుందని గుర్తించారు? దేవుని వణుకుందని గుర్తించారు. అవునా? అవును. ఒక్కసారి దీన్ని విడగొడితే కీర్తన్ని ఒక విచిత్రమైన పదం అన్నాడు. యెరూషలేములో ఉన్నారు కదా అన్నాడు. యెరూషలేమంటే దేవుని ఉనికికి కేంద్ర బిందువు. దేవుని ఉనికికి యెరూషలేము కేంద్ర బిందువు అయితే దేవుని ఉనికిలో యెరూషలేము పట్టణం ఉంది. అయితే ఇప్పుడు ఒక పదం వాడాడు మనకి, యెరూషలేము పట్టణం పరలోకానికి సాదృశ్యం. భౌగోళికంగా దేవుడు ఉనికికి సిహనం. ఒకసారి ఎబ్రియలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఎబ్రియలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం, ఎబ్రియలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం, ఇప్పుడైతే సియోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును. ఆ కనెక్టింగ్ ఎలా ఉందో చూడండి, ఎలా కంపేర్ చేస్తున్నాడో చూడండి.
ఎరుసలేమట దేవుని పరలోకానికి భూమి మీద ఛాయట. భూమి మీద ఒక ఉనికికి సిహనమట. ఏ ఉనికి కంటే పరలోకపు ఉనికికి భూమి మీద ఎరుసలేము కేంద్రబిందు. పరలోకంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. భూమి మీద ఎరుసలేములో ఏముంటుంది? దేవుని ఉనికి మహిమ ఉంటుంది. ఆ మహిమను ఇప్పుడు స్పష్టంగా చూడాలి. వచ్చిన అన్యరాజులంతా దేవుడు ఉన్నాడని ఎరుసలేము గొంతెత్తరాలి. ఎరుసలేములో ఏం జరిగిందో తెలుసా? ఒక పదం వాడాడు, సర్వభూమికి సంతోషకరంగా ఉందన్నాడు. 48 గీతను ఇప్పుడు చదివాం కదా. సర్వభూమికి ఎరుసలేము ఎలా ఉందట? సంతోషముగా ఉందట. సర్వభూమికి సంతోషం ఆ క్రీస్తు పూర్వం ఎరుసలేము. అవును, ఎందుకో తెలుసా? సర్వభూమికి ఎరుసలేము సంతోషంగా ఉండడానికి గల కారణం, ఎరుసలేములో ఎవరున్నారు? దేవుని పిల్లలు ఉన్నారు. దేవుని పిల్లలను చూసి పరవశించిపోయే గుణం ఎవరిది? ప్రకృతిది. సర్వభూమికి సంతోషకరంగా ఏదుందట? ఎరుసలేముంది. సర్వభూమికి సంతోషకరంగా ఎరుసలేముంటే, అంటే ఎరుసలేమును చూస్తూ సర్వభూమి పులకించిపోతుందన్నమాట. ఎందుకంటే దీనికి ఒక ఈక్వల్గా మాట్లాడుతున్న ఒక సెక్షన్ ఉంది కదా, ఏంటది? రోమిలికి రాసిన పత్రిక. ఒకసారి చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8 రోమిలికి రాసిన పత్రిక 8:19 త్వరగా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో పేరు చూచుచు కనిపెట్టుచున్నది. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైనదై దాస్యములో నుండి ఇడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రం పొందుదునని నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వానికి వ్యర్థపరచబడును. ఆ సారాంశం ఏం చెప్తుందో చూడండి, దేవుడు పిల్లల కొరకు మిగుల ఆశతో చూస్తుంది. సర్వభూమి దేవుని పిల్లలు ఎక్కడుంటే అక్కడే తన కనులన్నీ పెద్దవ చేసుకుని చూస్తుంది. మరి ఎరుసలేములు ఎవరున్నారు? శేషభాగమైన యూదులు ఉన్నారు, విరువులున్న యూదులు ఉన్నారు. ఎవరున్నారో చూసాం కదా, అక్కడ ఓం మంత్రి కానీ, దస్తావేజుల ముందున యావాహు కానీ, అక్కడ ఉన్న కొంతమంది యాజక సమూహం కానీ, ఇవన్నీ చదువుతున్నప్పుడు దేవుని యొక్క ప్రేమను పొందుకునే దేవుని పిల్లలు ఉన్నారు. మరి ముఖ్యంగా ఇజకియా ఉన్నట్టు. ఇప్పుడు ఎరుసలేములో ఇంతమంది దేవుని పిల్లలు ఉంటే ఎరుసలేము సర్వభూమికి ఏమైంది? సంతోషకరంగా ఉందండి. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని సన్నిధికి సిహనం ఎవరు? ఎరుసలేము. ఎందుకంటే దేవుని మందిరం ఆ రోజుల్లో ఛాయగున్న ఆ మందిరం ఎక్కడుంది? యారిన నేల మీద ఎరుసలేములో ఉంది. దేవుని మహిమను ఆకాశమంతెత్తు చూపించడానికి మందిరాన్ని కట్టాడు బంగారంతో సొలొమోను. ఏ విధముగా చూసినా దేవుని ఉనికికి కేంద్ర బిందువు ఎరుసలేము ఆ రోజుల్లో. అందుకే దాన్ని చూసి సర్వభూమి పులకించిపోయేదండి. ఇప్పుడు అంటున్నాడు, ఈ సర్వభూమి ఎరుసలేమును చూసి పులకించిపోతే ఇప్పుడు ఎరుసలేములో దేవుడు ఉన్నాడని వచ్చినడికి అర్థం అవుతా? అర్థమైందంటాడు 48 కీర్తన కొరహ కుమారులు రాస్తూ. అర్థమైందట వచ్చిన రాజులందరికీ. నిజంగానే అర్థమైందా? నిజంగానే ఈ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిందా చదవండి. వచ్చిన అసూరురాజు ఎంతో బలముతో కేకలు వేస్తాడు. చివరికి బిక్కు బిక్కు బిక్కుమని భయపడి మరలా వాడు దేశం దగ్గరికి వెళ్ళిన తర్వాత భయపడి వాడు దాక్కునే సమయానికి, మరలా పరాయి రాజులు వచ్చి నీ దేశాన్ని లోపరుచుకున్నారనే సమయానికి, ఏం చేయాలో తెలియని ఉక్కిరి బిక్కిరి సమయంలో తన కొడుకులే కత్తి చేత చంపేస్తారు వాడిని. ఆ సీన్ అంతా మనసులో పెట్టుకుని రాస్తున్నారు ఏ కీర్తన? 48. దానికి అంత బ్యాక్ హిస్టరీ ఉంది, మనం తీసి పాడేస్తాం అంతేక. ఆ కీర్తనకి దానికి వెనక అంత చరిత్ర ఉందండి. వచ్చిన రాజులు పారిపోయిరి, భయపడిరి. దేవుని ఉనికిని చూసి ఎరుసలేములో గజగజ వణికిరి. ఇప్పుడు నేను అంటాను, ఏం చూశారు? ఇప్పుడు నాకు తెలియాలి. ఇప్పుడు ఏం కనబడ్డది వారికి ఎరుసలేములో? దేవునికి సింహం ఏం కనబడ్డది? ఇప్పుడు నేను కూడా చూడాలి. ఆ రోజు అసూరు రాజులే కాదు, నేను కూడా చూస్తే నేను కూడా పాపం నుండి పరిగెడతాను, దేవునికి దగ్గర జరుగుతాను. ఎరుసలేములో ఏం జరిగింది ఆ రోజు? అసలు దేవుడు కనిపించాడు వారికి,
దేవుని ఉనికిని ఏదో వారు ఆ పట్టణంలో చూసారా? అవునండి, చూసారు. చూద్దాం మనం కూడా ఏం జరిగిందో ఒక్కసారి. మరలా వృత్తాంతాల గ్రంథం 22:32, రెండవ దిన వృత్తాంతాల గ్రంథం 32:11 11వ వచనం నుండి, కరువు చేతను దాహము చేతను మిమ్మును చంపుటకై మన దేవుడైన యెహోవా అశ్శూరు రాజు చేతిలో నుండి మనల్ని విడిపించినని చెప్పి హిజ్కియా మిమ్మల్ని ప్రేరేపించుచున్నాడు. వాడు ముందు దేవుని కొరకు అనకముందు ఏమంటున్నాడు చూసారా? మరి ఆ భాష బాగా పట్టుకోవాలండి. ఎలా పడతాలో చదవకూడదు బైబిల్ని. ఏమంటున్నాడంటే, కరువు చేతను దాహము చేతను మిమ్మల్ని చంపుటకే. ఏంటట కరువు దాహం? ఒక విధంగా చూస్తే మీ జీవితాలు చిందరవందరైపోతాయి. ఎందుకంటే పట్నం చుట్టూ శత్రువులు ముట్టడేసేసారండి. ఇప్పుడు ఒకడు బయటకు పోయినా ఒకడు లోపలికి వచ్చినా ప్రాణాల మీదకి ప్రాణగండం కనబడుతుంది. ఎవరి రూపంలో? అసురు రాజు రూపంలో. ఇప్పుడు లోనున్నవాడు బయటకు పోలేడు, బయట ఉన్నవాడు లోపలికి రాలేడు. ఇజ్కియా సైనికులను సిద్ధం చేశాడు కోటల మీద, ప్రాకారాల మీద. అటు అసురు సైన్యాల చుట్టూ ఎరుసలేం చుట్టూ తిష్ట వేసేసాయి. ఎన్ని రోజులు ఉంటారా మీరు? నిత్యావసరాలు వద్దా మీకు అని అడుగుతున్నాడు ఎవరు? వాడు అది భాషకు అర్థం. ఎన్ని రోజులు ఉంటారు లోపల? ఎంతకాలం పోగేశారు? ధాన్యపు కొట్టులు అంత ధాన్యం ఉందా మీకు? నీళ్ళు వద్దా మీకు? పైన నీళ్లు, నదీ ప్రవాహక ప్రాంతాలు అడ్డుకట్టలేస్తే ఏం చేస్తారు మీరు? బ్రతకగలరా మీరు? ఉండగలరా మీరు అని అడుగుతున్నాడు. మిమ్మల్ని కరువు చేత మలమల మార్చి చచ్చడానికే, చంపడానికే ఇజికే మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. నా మాట నమ్మండి, మీకు మంచి ఫుడ్ పెడతాను అంటున్నాడు. ఎవరు చూసారా మోసం ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది అన్నమాట. వాడు ఏమంటున్నాడు తెలుసా? ప్యారడైజ్ బిర్యానీ నా దగ్గర ఉందిరా అంటున్నాడు. ప్యారడైజ్ పేరు భలే ఉంటుందండి. ప్యారడైజ్ అంటే తెలుసా? పరదేశు. అబ్రహాం ఉన్నాడు అక్కడ. ఏముంటుంది ప్యారడైజ్లో? తిండి బాబులు అందరూ ఉంటారన్నమాట. పరదేశ పేరెట్టు పరదీనేస్తారని నాకు అర్థమవుతుంది. ప్యారడైజ్ పేరెట్టి పెట్టరా అనేసి. కరెక్ట్ పేరెట్టాడు ఇక్కడ హైవేలో ఒకడు. పాయిజన్ దాబా విషం, ఇంకా తాగి చచ్చిపోండి అంతే. ఇంకా మంచి పేరాడు సన్మానం చేయాలి నిజమేనండి. బలి ఎట్టాడు తిండి బాబులు అందరికీ పాయిజన్ రా, ఎక్కువ తిని చచ్చిపోండిరా అన్నట్టు. ఇదిగో దేవుడు అంటున్నాడు, అసూర్రాజు అంటున్నాడు, కరువు చేతను దాహము చేతను మిమ్మల్ని చంపుటకే. మిమ్మల్ని చంపేస్తాడు. ఎలా చంపేస్తున్నాడంటే ఏదో దేవుడు ఉన్నాడు అంటున్నాడు. అసూర్రాజు చేతుల నుండి మిమ్మల్ని రప్పిస్తాడు, విడిపించాడు అంట, విడిపిస్తాడని చెబుతున్నాడు. ఇజికియా మిమ్మల్ని ఎలాంటి మాటలు చెప్పి కరువులోనికి మిమ్మల్ని ఇచ్చుకుపోతున్నాడు, మిమ్మల్ని చంపేస్తాడయ్యా వాడి మాట మీరు నమ్ముకుంటున్నాడు అంటున్నాడు. ఏం నమ్మారయ్యా? ఏదో కనిపించిన దేవుడు ఉన్నాడని నమ్ముతారు ఎందుకు? ఎందుకు జీవితాలు అలా అర్థం చేసుకుంటారు? ఈ సౌండ్లు అప్పుడు వినబడుతుంటాయి మనకి. ఎప్పుడు బైబిల్ బట్టి తిరుగుతుంటారు, ఎప్పుడు దేవుడు దేవుడు అంటారు, ఇక పని పాట లేదా నిద్రపోరా, ఎప్పుడు రాత్రులు బయలు ఊరు ఊయిందా తిరుగుతుంటారు. ఏంటి మీరంతా రెస్ట్ తీసుకుని కొంచెం ఆరోగ్యం పాడైపోద్ది, ఇలాంటివి వినపడుతుంటాయి కదండి. సామాజిక దృక్కోణం ఇది. వాడేది అంటున్నాడు, ఏం నమ్ముకుని ఏం నమ్ముకుని ఏదో కనబడిన దేవుడు అని అసలు చెబుతున్నాడు. దాన్ని నమ్మి మీరు గొర్రెల్లాగా వెళ్ళిపోతున్నారు. ఆ దేవుడు నమ్ముకుంటే కరువుతో చచ్చిపోతారా? ఎన్ని రోజులరా మా మీద పగబెట్టి లోపల నుండి బయటకు రాకుండా బ్రతికి పట్టుకెడతారు? రెండు ఒకసారి మాతో చేతులు కలపండి, లొంగిపోండి. మంచి జీవితాలు మీకు ఇస్తాం. మీ అన్నలకి ఇస్రాయేళ్ళకి అందరికి ఇచ్చాం సోమరోని పట్టణంలో. అదే ప్రగల్భం. మీకు ఇస్టరీ తెలిస్తే నా మాటలు బాగా అర్థమవుతాయండి. సోమరోని పట్టణంలో మీ అన్నలు, మీ అన్నలందరూ ఎవరా? పదుగోత్రాల వారు. వాళ్ళందరికీ చూడండి స్వేచ్ఛా జీవితాన్ని ఇచ్చా. ఏం స్వేచ్ఛ? సింహాలు వచ్చి తీరేసినాయి వాళ్ళని. నీకు అర్థమవుతుందా? స్వేచ్ఛా జీవితం ఏం లేదు అక్కడ. ఆ భూభాగంలో వీరే లోపరుచుకున్నారు. ఏం జరిగింది? ఏమీ జరగలేదండి. బయటికి మాత్రం రమ్యంగా ఉంటాయి పదాలు. దేవుని నమ్మేవాడు మాత్రం ఆ రోజు నుంచి ఈ మానవ మేధస్సు కలిగిన వారికి వెర్రిగానే ఉన్నాడు. చూసారా దేవుని నమ్ముకున్నవాడు ఎప్పుడు సమాజానికి ఎలా ఉన్నాడు? వెర్రి. ఆ ఎర్రుడు మాటలు నమ్ముతారేంటో అంటున్నాడండి ఈజీగా అని చూపించి. 12వ వచనం ఒక మంచి మాట అన్నాడు. వాడు తెలిసి అన్నాడో తెలియక అన్నాడో మొత్తం మీద కన్ఫ్యూజ్ అయ్యి అన్నాడో మనకు మాత్రం అవసరం అక్కడ 12వ వచనం. ఆ ఇజ్కియా, మీరు ఒక్క బలిపీఠం ఎదుటే నమస్కరించి దాని మీద ధూపం వేయవలనని యోధా వారికి, యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి
యెహోవా ఉన్నత స్థలములను బలిపీఠములను తీసివేసిన వాడు కాడా అండి. ఈ సంచలనం వచ్చారండి, వచనం చదివితే మీకు ఏం రాలేదా? రావాలాంటివి ఏమైంది? మీరు జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేసి ఒక్కసారి ఫోకస్ చేయండి, దాన్ని జూమ్ చేయండి. అక్కడ ఏదో అన్నాడు వాడు, ఆ ఇజ్కియా, మీరు ఒక్క బలిపీఠం ఎదుట నమస్కరించి దాని మీద ధూపం వేయవలనని యూదా వారికి యెరూషలేం వారికి ఆజ్ఞ ఇచ్చి యెహోవా ఉన్నత స్థలములను బలిపీఠములను తీసివేసిన వాడు కాడ. ఏమన్నాడు చూసారా? సాతాను బాగా కనబడుతున్నాడు, మీకు అదే గమనించాలి. యేసుక్రీస్తు వారు ఎలా పట్టుకునేవాడు తెలుసా? వెంటనే పేదని అప్పుడే నీకే రబ్బాయి తాళపు చెవులు అన్నాడు. కిందకు వచ్చేసరికి వరే నువ్వు పెద్ద సాతాను కూడా వెనక్కి పో అన్నాడు. అంటే మాటల్లో వాడు కనబడుతున్నాడు, సాతానులా ఉన్నావన్న పదం వేరండి, నువ్వే సాతాను అన్నావు వేరు. తెలుసు మీకు ఆ విషయం? సాతానులా ఉన్నావేట్రా అన్నది వేరు, నువ్వే సాతాను అన్నావు వేరు. ఇక్కడ ఏం కనబడుతుంది? అసూరు రాజులో సాతానుడు తిష్ట వేసాడంటే స్పష్టంగా కనబడుతుంది. వాడు ఏమన్నాడు తెలుసా? ఇజికే అట ఒక బలిపీఠాన్ని పెట్టి యెహోవా యొక్క ఉన్నత స్థలాలన్నీ ఎవరు తీసేశారట? మీకు అర్థమవుతుందా? కొంచెం బాగా ఎలర్ట్గా వినండి. అటెన్షన్ ఏం చెప్పమంటారా? ఒకసారి మరలా, ఫోన్ కూడా వస్తుంది మీ దయ వల్ల. ఐజ్కియా, మీరు ఒక్క బలిపీఠం ఎదుటే నమస్కరించి యూదా వారికి యెరూషలేం వారికి ఆజ్ఞ ఇచ్చి యెహోవా ఉన్నత స్థలములను బలిపీఠములను తీసివేసిన వాడు కాడు. ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు తెలుసా? ఒరే అబ్బాయిలు, నిజంగానే మీ దేవుడు ఉంటే, నా మాట కొంచెం లాజిక్గా ఆలోచించండి అంటున్నాడు. నిజంగానే దేవుడు ఉంటే ఇజికి ఒకరోజు ఒక బలిపీఠం నుంచి యెహోవాకు సంబంధించిన ఉన్నత స్థలాలన్నీ తీసి పడేశాడు కదా. నిజంగా దేవుడు ఉంటే ఆ ఉన్నత స్థలాలన్నీ తీసేస్తున్నప్పుడు మరి ఆ దేవుడు ఉంటే స్పందించాలి కదరా అని క్వశ్చన్ మార్క్ వేశాడు చూడండి. మీకు అర్థమైందా? అర్థం అవ్వాలంటే ఏమంటున్నాడు వెంటరేట్గా? నిజంగానే దేవుడు అంటే ఒక్కసారి మీరు చేసిన పనుల్లోనే గమనించండి, ఒక్కసారి మీరు చేసిన పనుల్లోనే గమనించండి. ఆ రోజు ఇజికే ఏం చేశాడు? ఉన్నత స్థలాలన్నీ ఆ దేవునివే కదా తీసేసాడు. మరి ఆ దేవుడు ఉంటే ఆ రోజు ఇజికే చేస్తున్నప్పుడు ఇజికే అని మొత్తాలి కదా? మొత్తలేదు అంటే ఆ ఉన్నత స్థలాలు తీసేస్తున్నప్పుడు ఆ దేవుడే స్పందించలేదంటే మీరు దేన్ని నమ్ముకున్నారా? లేని దాన్ని గాలి దేవుడిని ఎందుకు రా మీరు నమ్ముకున్నారు అంటున్నాడు. వాడి మాటల్లో భావం అదే. చూసారా? నిజానికి వాడన్న మాటల్లో కొంతవరకు నిజం ఉంది, మిగిలినది అబద్ధం ఉంది. ఎందుకో తెలుసా? ఉన్నత స్థలాలను కొట్టించినది యెహోవాకి సంబంధించిన అవకాశం. ఒక బలిపీఠం దగ్గర ఆరాధన చేసి మిగిలిన బలిపీఠాలన్నీ తీసి దేవుని యెహోవా ఉన్నత స్థలాలన్నీ తీసేసింది ఇజ్కియా కాదు. ఈ క్లారిటీ మీరు పట్టుకోవాలి, బాగా వినండి. ఒక బలిపీఠం ఉంచి యెరూషలేము ఆవరణంలో ఉన్న మందిరపు ఆవరణంలో ఉన్న యెహోవా వస్తువులన్నీ తీసేసింది ఇజ్కియా కాదు. ఒక బలిపీఠం నుంచి ఆ బలిపీఠం మీద ఆరాధన చేయండి అని యెహోవాకు సంబంధించినవన్నీ కానివి అపవిత్రమైనవి తీసేసింది ఇజ్కియా. ఒకసారి మీకు క్లారిటీ కొరకు ఒక్కసారి ఆ వచనాలు మీకు జీవిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇదే వృత్తాంతాలు 29వ అధ్యాయం, ఇదే వృత్తాంతాలు 29వ అధ్యాయం 5వ వచనం. ఈయన ఎప్పుడైతే అధికారికంగా సింహాసనం మీద కూర్చోడో ఫస్ట్ చేస్తున్న జీవో ఏంటో చూడండి. వారికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చను, లేవీలారా నా మాట ఆలకించుడి, ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కనుపోవుడి. ఏ దిశమన్నాడు? నిషిద్ధమైన అపవిత్రమైన వస్తువులన్నిటినీ దేవుని మందిరం నుండి తీసి అవతల గీహోను కాలువలో పడేయండి అని చెబుతున్నాడు. మరొక వచనం చూడండి, అదే అధ్యాయం పదిహేను వచనం. వీరు తమ సహోదరులు, వీరంటే లేవీయులు, ఇజికి ఏర్పాటు చేసిన దేవాలయాన్ని సిద్ధం చేయడానికి ఏర్పాటు చేసిన జనాంగం, వీరు తమ సహోదరులను సమకూర్చి తమ్మును ప్రతిష్ఠించుకొని యెహోవా మాటలను బట్టి రాజీజ్ఞ ఆజ్ఞ చెప్పున యెహోవా మందిరమును
పవిత్రపరచుటకు వచ్చిరి, పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపల భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణలోనికి తీసుకుని రాగా, లేవీలు వాటిని ఎత్తి కీద్రోను వాగులో వాటిని పారవేసిరి. మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ట చేయని ఆరంభించి ఆ నెల 8వ దినమున యెహోవా మండపమునకు వచ్చిరి. ఈ ప్రకారము 8 దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల 16వ దినమున సమస్తము చేసిరి, మొత్తం శుభ్రం చేసిరి. అప్పుడు వారు రాజైన హిజ్కియా యొద్దకు పోయి, మేము యెహోవా మందిరం అంతటినీ దహన బలిపీఠమును ఉపకరణములన్నిటినీ సన్నిధి రొట్టెల నుంచి బల్లను పవిత్రపరిచి ఉన్నాము, మరియు రాజైన ఆహాజు ఏలిన కాలమున అతడు ద్రోహం చేసిన పారవేసిన ఉపకరణములన్నిటిని మేము సిద్ధపరిచి ప్రతిష్ఠించి ఉన్నాము యెహోవా బలిపీఠము ఎదుట ఉన్నవని చెప్పిరి. ఏం జరిగింది సీను? ఏమర్థమైంది? ఆహాజ్ అన్నవాడు ఏం చేశాడు తెలుసా? యెహోవా మందిరంలో ఉన్న విలువైన వస్తువులన్నీ పక్కకి తీసేసి, సిరియా దేవతలవి, అసూరు దేవతలవి, ఈ బలిపీఠాలు, ఈ వస్తు సామాగ్రి అంతా తెచ్చి మందిరంలో పెట్టాడు. దేవునికి సంబంధించిన వస్తువులన్నీ బయట పాటేశాడు. ఇప్పుడు ఆహాజు తర్వాత వచ్చిన రాజు ఎవరు? ఇజికియా. ఆహాజు తర్వాత వచ్చిన ఇజికియా రాజు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఆహాజు తెచ్చిన అపవిత్రమైన సిరియా దేవతలకు సంబంధించిన వస్తువులన్నీ తీసి బయట పాడేశాడు. లోపల ఉన్న విలువైన యెహోవాకు సంబంధించిన ఇత్తడి సముద్రం మిగిలినవన్నీ తెచ్చి లోపల పెట్టాడు. ఈ క్లారిటీ మిస్ అయిపోయాడు ఎవరు? అసురాజు. వాడేం చేశాడు? ఒక్కసారి ఆహాజు చూడండి, భూమి మీద ఆ రోజు యూదులలో నీచమైన రాజులో ఫస్ట్ క్యాటర్లో ఎవడన్నా ఉన్నాడంటే మనకు కనబడేది ఎవరో తెలుసా? ఆహాజు. అతను ఏం చేశాడో చూడండి ఒకసారి. ఆహాజు 16:15 అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఉరియాకి, లేవీలో ఒక ప్రధాన యాజకుడు ఉంటే ఆ ఉరియాకే చెబుతున్నాడు, యాజకుడైన ఉరియాకి చెప్పినది ఏమనగా, ఈ పెద్ద బలిపీఠం, ఏ బలిపీఠం అది? యెహోవా బలిపీఠం కాదు, సిరియా నుంచి తెప్పించారు దిగుమతి. ఇది మన ఇండియన్స్ ఇజ్రాయెల్ దగ్గర నుండి ఏంటది మిసైల్స్ తెప్పించినట్టు. ఆ రోజు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆహాజు రాజు, ఇదిగో విజయాలన్నీ అసూరు వశం అవుతున్నాయంటే, సిరియాను వశం అవుతున్నాయంటే, సిరియా దేవతల బలిపీఠాలు గొప్పవని ఆ దేవుడికి సంబంధించిన బలిపీఠాలన్నీ యెరూషలేములోకి దిగుమతి చేశాడు ఎవరు? ఆహాజు. అలా తెచ్చిన పెద్ద బలిపీఠం కట్టుకుంటున్నాడు. ఏంటో చెప్పడం 10వ వచనం రాజైన ఆహాజు అసూరు రాజైన తిగ్పల్లేసర్ నాకు పేరు తిరగట్లేదు చెప్పండి కలుసుకుంటకై దమస్కు పట్టణమునకు వచ్చి దాని పని మీద అంతయును యాజకుడైన ఉరియాకు పంపను. కాబట్టి యాజకుడైన ఉరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణముండు పంపిన మచ్చునకు సమమైన ఒక బలిపీఠము కట్టించి ఏం చేశాడట? ఒక మచ్చును, ఒక జిరాక్స్ను పంపించాడట. తెలుసా మచ్చలంటే? అచ్చులు వేస్తారు కదా, సేమ్ ఒక జిరాక్స్ని పంపించాడు. ఇదిగో యాజ్ టీజ్ ఇలా బలిపీఠం ఉండాలి. సిరియాలో పెద్ద బలిపీఠం ఉంది, ఇమేజ్లు చూడడం నా దగ్గర లేవు. ఇప్పుడు బలిపీఠం చూస్తే చాలా పెద్దది ఉంటుందండి, మనిషి చాలా చిన్నగా కనబడదు. అంత పెద్ద బలిపీఠం కట్టించాడు, అంత పెద్ద బలిపీఠం తెప్పించి మచ్చును ఒక సింబల్ వేయించి, ఒక ఏంటివి అచ్చులు ఉంటాయి కదా మంకమెట్టుతో చేసి, అలాంటి అచ్చు ఒకటి దిగుమతి చేసి సేమ్ ఇలా కట్టించవయ్య అన్నాడు. ఇప్పుడు ఆ బలిపీఠాన్ని మేజర్గా పెట్టి ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ బలిపీఠం దగ్గర బలులేయండి, ఈ బలిపీఠం దగ్గర ప్రార్థన చేయండి, ఈ బలిపీఠం దగ్గర దేవుణ్ణి ఏడుకోండి, ఈ బలిపీఠం దగ్గర తప్ప మీరు ఏ బలిపీఠం దగ్గర ఏది చేయడానికి వీల్లేదని రాజే శాసనం చేసేసాడు. అదే జరిగింది ఇప్పుడు 15వ వచనం ఈ పెద్ద బలిపీఠం మీద ఉదయం అర్పించు దహన బలులను, సాయంత్రం అర్పించు నైవేద్యములను, రాజు చేయు దహన బలి నైవేద్యములను దేశపు జనులందరూ అర్పించు, దహన బలి నైవేద్యములను పానార్పణములను
దహించి ఏ బలి జరిగినను దాని మీదే ప్రోక్షింపవలెను. అయితే ఈ ఎత్తడి బలిపీఠము దేవుని యొద్ద నేను విచారణ చేయుటకు ఉంచవలెను. కాగా యాజకుడైన ఉరియా రాజైన ఆహాజు ఇచ్చిన ఆజ్ఞ సభ అంతయు చేసెను. మరియు రాజైన ఆహాజు స్తంభములను అంచులను తీసివేసి వాటి మీద ఉన్న తొట్టును తొలగించి ఇత్తడి అడ్ల మీద ఉన్న సముద్రమును దింపి రాతి కట్ట మీద దాన్ని ఉంచెను. మరియు అతడు అసూరు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకే మందిరపు కట్టబడిన మండపమును రాజు ఆవరణము గుండా పోవు ద్వారమును యెహోవా మందిరములో నుండి తీసివేసెను. ఎవరు తీసేశారు ఇవన్నీ? ఆహాజు రాజు తీసేశాడు. దేవునికి సంబంధించిన ఎత్తడ సముద్రం, ఎత్తడ సముద్రం అంటే ఎత్తడ సముద్రం ఉంటుంది అనుకోకండి, ఎత్తడ సముద్రం అంటే ఎత్తడ గంగాలం ఉంటుంది, ఆ గంగాలంలో నీళ్ళు ఉంటాయి, దాన్ని ఎత్తడ సముద్రం అనేవారు. ఎందుకంటే ఆ గంగాలం అంటే పరిశుద్ధాత్మిక సిహనం అది. ఏమన్నాడు ఒకరోజు యేసుక్రీస్తున్నాడు కదా, నేనిచ్చు నీళ్ళు తాగేవాడు డప్పకుండు. ఈ సందర్భంగా అది ఎవరేస్తే ఎత్తడ గంగాలం కొరకు. ఆ నీళ్ళు, ఆ నీతి, ఆ జీవజలాలు ఏంటో తెలియజేయడానికి అప్పుడు ఛాయ ఏంటి? ఆ ఇత్తడ సముద్రం. పరిశుద్ధాత్మను తీసి అవతల పడేశాడు వీడు. పరిశుద్ధాత్మను ఉనికిని తీసి పడేశాడు. బలిపీఠం అంటే దేవునికి మనిషికి సిలువకు గుర్తు. బలిపీఠం అంటే ఏంటో తెలుసా? ఆ రోజు రాబోయే సిలువకు గుర్తు. ఆ బలి మీదకి, ఆ బలిపీఠం మీదకి ఎక్కే పశువు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. సిలువని తీసేసి ఏరొక సిలువ తెచ్చాడు వీడు. ఎవరు? ఆహాజు. ఏం చేయాలండి ఇవన్నీ? మొత్తం దేవుడు రాబోయే భవిష్యత్తు మేలు కోరి ఎన్నో సిహనాలు మందిర ఆవరణంలోను పరిశుద్ధ స్థలంలోను ఎన్నో పెట్టాడు. అవన్నీ తీసి అవతల పడేసి కొత్త మత సంస్కృతిని తీసుకొచ్చాడు. ఈ క్లారిటీ మిస్ అయిపోయి అంటున్నాడు. యెహోవా ఉన్నత స్థలాలు తీసేస్తున్నప్పుడు మీ దేవుడు ఏం చేశాడు? ఎవరో తీసేసింది, ఆహాజు తీసాడు. తీసినందుకు ఏం చేశాడు? మామూలు కొట్టలేదు ఇక, అది మర్చిపోయాడు. యెహోవా ఉన్నత స్థలాలకు సంబంధించిన వస్తువులన్నీ తీసేసినవంటే ఆహాజు పెట్టిన దుష్ట వస్తువులన్నీ తీసేసాడు. ఎవరు? ఇజకియా. అవి ఇవనుకుని ఇవే అవనుకుని మొత్తం స్టోరీ కలిపేసి దుష్టుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు లేడరా అంటున్నాడు అంతే. చూసారా? వాడు చాలా లాజిక్గా మాట లేనిది ఏం మాట్లాడాడు. ఉన్నత ఉన్నదట్టుగా మాట్లాడుతూనే దేవుడు లేడంటాడు. అదే విషయం. ఆది కాడి నుంచి చూస్తున్నాం కదా, వాడు ఆది నుండి అబద్ధానికి జనకుడు. వాడు అబద్ధం ఆడినప్పుడు చక్కగా స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధం ఆడుతున్నాడు అని కూడా మనకు తెలియదంట. ఆ సూర్యరాజులు ఇప్పుడు ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడు. డూడు సాతానుడు. సాతానుడు ఉండి ఏం చేశాడు? వాడిని తెష్ట వేసి అంటున్నాడు, ఇదిగో దేవుడు ఉంటే ఆ రోజు బలిపీఠాలు తీసేసినాడు, మీ దేవుడు ఎందుకు స్పందించలేదయ్యా? ఇజికే అని ఏమీ అనలేదంటే నేనొచ్చి తీసేసిన నన్ను కూడా ఏమనడు, దేని నెంబర్ మీరు అని అడుగుతున్నాడు. వింటారా? అడవడేమిటి ఒక పాట వద్దాం చూడండి, ఒకసారి వచనం చూడండి. ఇసరాందుకు ఒక పాట, వీలైతే కొనసాగిద్దాం, లేదంటే ఇక్కడే గుడ్ నైట్ చెప్పేసుకుందాం. ఓకేనా? ఒకసారి చూడండి వృత్తాంతాల గ్రంథం, ఐజ్గే వృత్తాంతాల గ్రంథం 32వ వచనం చెప్పు. నీ స్పీడ్ అందరూ కూడా కదా. 32వ అధ్యాయం 12వ వచనం. ఆ ఇజ్కియా, మీరు ఒక్క బలిపీఠం ఎదుట నమస్కరించి యెరూషలేము వారికి ఆజ్ఞాపించి యెహోవా ఉన్నత స్థలములను బలిపీఠములను తీసివేసిన వాడు కాడా? ఇజ్కియా తీసేసినాడు కదా. ఇజ్కియా మాటలు మరల నమ్ముతున్నాడు అంటే ఇజ్కియా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. ఏ విధంగా? తనకు నచ్చిందల్లా చేస్తున్నాడు. దేవుడు ఉన్నాడంటూనే ఆ దేవుడికి సంబంధించినవన్నీ తీసి పడేస్తే ఇతనికే భక్తి లేదు, ఇక దేవుడు ఉన్నాడు మీకు ఎలా చెబుతున్నాడు అయ్యా? కానీ నా మాట నమ్మండి, ఎందుకు కరువులతో చచ్చిపోవడం? నా మాట నమ్మండి, నా పాలనలోకి రండి, ఆ దేవుడిని వదిలేండి, ఆ ఇజ్కియాను వదిలేండి, ఆ భ్రమలో నుంచి ఒకసారి బయటికి రండి, నా పక్షానికి రండి అని చెబుతున్నాడు. చూసారా? ఇండైరెక్ట్గా చెబుతున్నాడు, దేవుడు లేడంటున్నాడు ప్రజల మనసుల్లోకి తొంగి చూస్తూ. ఎవరు? ఎవరు? అసూరురాజు. నేనంటాను అసూరురాజే కదా అక్కడ ఉన్నది, దుష్టుడు సాతానుడు ఉన్నాడండి అక్కడ. ఇప్పుడు అలా కదన్నాడండి. దేవుడు ఏమన్నాడండి ఒకరోజు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నా అంటే వాడేమన్నాడు?
దేవుడు వచ్చి నువ్వు నా ప్రియకుమారుడు అంటే వాడు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే తిను అన్నాడు. ఏ మాట అన్నాడో ఆ మాట చెబుతాడండి మనకు వాడు. నువ్వు దేవుని నా కుమారుడు అయ్యాని దేవుడు అప్పుడే సాక్ష్యం ఇచ్చి వెళ్ళాడు. వెంటనే వాడు అరణ్యానికి వెళ్ళిన తర్వాత వాడట్నాడు దేవుని కుమారుడు అయితే తినవయ్యాని. దేవుడే నా కుమారుడు అంటే నువ్వు దేవుని కుమారుడు అయితే తినవయ్యాటంటే నమ్మిన దాని నుండి జాగ్రత్తగా నమ్మకాన్ని తొలగిస్తాడన్నమాట. ఇక్కడ సభలో చెప్పాం కదా మనం, బైబిల్ చదివేవారిని ఎలా మార్చేస్తాడు తెలిసేవాడు. దేవుడు అన్నాడు మీరు కయ్యేనిలా ఉండకండ్రా అన్నాడు. వాడన్నాడు కయ్యేనికి భార్య ఎక్కడి నుండి వచ్చింది చూడరా అన్నాడు. చూసారా ఏది ఉత్తమం అండి? ముందు మీరు కయ్యేనిలా ఉండకూడదని కొత్త నిబంధన వరకు దేవుడు ఘోషిస్తుంటే కయ్యేని స్వభావం మనకొద్దు, కయ్యేనికి భార్య ఎక్కడ నుండి వచ్చింది మాకు ఏ ఆడు భార్య కోసం నీకు ఎందుకు నాకు అర్థమవుతుంది అసలు అతని భార్య అక్కడ నువ్వు అవసరమా చెప్పండి. యా ఏం ఆధ్యాత్మికంగా విలువలు పెరుగుతాయి చెప్పండి, అది నేర్చుకోవడం అలానే వద్దని అన్ను. అదే ఉండాలి, దానికి ముందు ఇది ఉండాలి. ముందు వాడిలా ఉండకూడదు అన్నది నేర్చుకోవాలి. ఆ తర్వాత వాడు ఏంటో, వాడి యొక్క నైజం ఏంటో, ఆ తర్వాత వాడు ఏ ఏ బంధాలు ఉన్నాయి అప్పుడు నేర్చుకోవాలి. కానీ ఫస్ట్ మనకేమి నేర్పిస్తాడు తెలుసా? ఇలాంటివన్నీ నేర్పిస్తుంటాడండి. ఇంకా బైబిల్ సరిగ్గా అర్థం అవ్వట్లేదు. అందుకే అంటున్నాడు అసూర్రాజు యెహో ఉన్నత స్థలంలోని బలిపేటను తీసివేసిన వాడు కాదా ఇజ్కియా మాటలు మీరు ఎందుకే నమ్ముతారు అంటున్నాడు అని చెబుతూ ఒక విచిత్రమైన మాట అంటున్నాడు 13వ వచనంలో. నేనును నా పితరులను జాగ్రత్త వినండి. ఇక్కడే మలుపు, జాగ్రత్తగా వినండి. ఇటు మలుపు ఇప్పుడు వచ్చిందా అనుకోకండి, ఇప్పుడే వచ్చింది. 13వ వచనం, నేనును నా పితరులను ఇతర దేశపు జనులందరికీ ఏమి చేతుమో మీరు ఎరుగరా. అదండి అసలు విషయం. వాడి కాన్ఫిడెంట్ ఏంటో తెలుసా? వాడి యొక్క బలమైన పునాది ఏంటో తెలుసా? ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూడండి. మిగిలిన దేశాలకి నా పితరులు ఏం చేశారు, ఇతర దేశపు జనులందరికీ మేము ఏమి చేస్తుమో మీరు ఎరుగరా. ఆ దేశపు జనుల దేవతల వారి దేశములను నా చేతిలో నుండి ఏమాత్రమైనను రక్షింపజాలయుండెనా. వాడు క్వశ్చన్ మార్క్ చూసారు ఎలా ఉందో. దేవుళ్ళు దేవుళ్ళని పిచ్చెక్కిపోయిన దేశాల దేవుళ్ళే మా నుండి విడిపించలేకపోయారయ్యా. మీ దేవుడు ఉన్నాడా దానికి ఏది ఆధారం? మీ దేవుడు కూడా ఏమి చేయలేడు. ఆ దేశాలు ఎలా దాసోహం మాకు అయిపోయాయో మీ దేశం కూడా మాకు దాసోహం అయిపోద్ది. ఎందుకంటే ఇజ్కియాయే సరే అయినా నడవడికి చేయలేకపోయాడు, ఇజ్కియాయే ఆ దేవుని గౌరవించలేకపోయాడు. ఒకవేళ ఇజ్కియా అలాంటి ప్రవర్తన చేస్తే ఇజ్కియాను మొత్తాలి, మొత్తలేదు. అంటే అర్థమవుతుంది మీ దేవుడు నిజమైన దేవుడు కాదు. ఇన్ని దేశాలు లోపరుచుకున్నప్పుడు ఏ దేవుడు మాకు అడ్డు రాలేదు. ఈ దేశం మీదకి మేము వచ్చి అడిగేసిన ఈ దేశపు దేవుడుగా మీరు అనుకుంటున్న దేవుడు కూడా మమ్మల్ని ఏమీ చేయలే. అలా కంపేర్ చేశాడు చూడండి. సేమ్ ఇప్పుడు అలగ్గది చేస్తున్నారండి. అన్ని గ్రంథాలు చదివేస్తారండి, బైబిల్ని కూడా దాంతో చదివేస్తారు కలిపేసి. అప్పటి వరకు ఆ కామ వికారమైన గ్రంథాలు చదివేసరికి దీని చూసేసరికి ఇందులో కూడా ఏమున్నాయో చూస్తుంటారు. లోతు సందర్భం, దావీదు సందర్భం, ఇందులో ఇవి చూసి ఇవి కంగారు అయిపోతుంటారు. అది ఎందుకు రాయించాడు? దేవుడు చేయమని రాయించాడు లోతు కుమార్తెల్ని. ఇదిగో బాధ్యత లేకుండా నచ్చని ప్రదేశాల్లో, దేవునికి నచ్చిన ప్రదేశాల్లో నీకు నచ్చి ఉండిపోతే నీకు భక్తున్న సంస్కృతి ఇలా తయారవుద్రా, ఒకసారి లోతు కుటుంబాన్ని చూడు అని మనకు చూపిస్తున్నాడు. అది ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతారంటే, నువ్వు భక్తిపరుడైనా వెనకున్నవారు భక్తిగా ఉన్నారు లేదా ఒక్కసారి చూడు భక్తిపరుడా అన్న హెచ్చరిక మనకి ఏది? లోతు సందర్భం. పాపం ఎంత సులువుగా చిక్కులు పడుతుందో ఒక్కసారి మహావీరుడైన దావీదును చూడని మనకు దావీదు ద్వారా చెబుతున్నాడు. అవి చదివేసి వచ్చి ఇవి చదివేసరికి వీళ్ళకి ఎలానే కనబడతాయండి. అన్నీ చదివేసి అన్నాడు ఒకరోజు. ఏమనుకోకండి, పెద్దలు మాట్లాడొద్దాను కానీ మాట్లాడుకుండలేకపోతున్నాను. ఒకరోజు రాంగోపలవరం ఉన్నాడు కదా, జైసూద తెలుసు కదా, ఎంత తెలియదు మన తల్లే కదా. జైసూద ఒకరోజు ఇంటర్వ్యూ చేశాడు. జైసూదని అడిగాడట షూటింగ్ టైంలో, ఇదిగో ఎప్పుడు మీరు బైబిల్ దేవుడు బైబిల్ దేవుడు అంటాడు కదా, వాడి క్వశ్చన్లు అన్నీ వికటంగా ఉంటాయి కదండి. వాడేదో జ్ఞానానికి నీ గొర్రెలన్నీ చూస్తుంటాయి. వికటంగా మాట్లాడే జ్ఞానిగా మనం మాట్లాడలేమా మొండిగా? అది జ్ఞానమా? అది కొన్ని నిలువులు ఉంటే దానికి కట్టుబడి ఉండాలి. వాడు ఏమన్నాడు తెలుసా, మీరు బైబిల్ దేవుడు నమ్ముతున్నాడు బాగానే ఉంది మేడం, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పండి అన్నాడు. వాడు ఏమన్నాడంటే, మీరు తీరా చనిపోయారు అనుకోండి, చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన తర్వాత మీకు అక్కడ మీరు వెళ్ళిన లోకంలో
యేసుక్రీస్తు కాకుండా ఒక పెద్ద ఆయన నల్లని గేదె మీకు కూర్చున్నాయి మీకు కనబడ్డాడు అనుకోండి, ఏటి పరిస్థితి అని అడిగాడు. ఈవిడేమంది, ఈవిడేమంటుంది, ఈవిడేమో నాలెడ్జ్ ఉంటుంది కదా చెప్పడానికి. వాడు ఏమని అడిగాడు తెలుసా, మీరు నమ్మిన దేవుడు మీరు చనిపోయిన తర్వాత కనబడకపోతే ఎవరో దేవుడు మరలా మీకు కనబడితే మీ పరిస్థితి ఏంటి అని అడిగాడు. ఈవిడ ఏం చెప్తుంది, ఏం చెప్పలేదని అప్పుడు అన్నాడు, మేడం ఈ మతాలన్నీ ఒట్టి కలిపితే మేడం నమ్మి మోసపోకండి, టైం వేస్ట్ అన్నాడు. వాడు ఇంటర్వ్యూలో గర్వంగా చెప్పుకున్నాడు, ఎన్టీవీ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, ఎన్టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ గర్వంగా చెప్తున్నాడు. అప్పుడు వాడు అన్ని గ్రంథాలని ఎండగడతాడు, వాడు ఎండగడుతూ వాడు అన్నాడు అప్పుడు, నేను ఎలా అన్నాను జయసుధ గారితో ఆవిడ ఏం చెప్పలేకపోయింది అని. నేను అంటాను ఇప్పుడు అదే సీన్లో స్టూడియోలో మనం ఉన్నాం అనుకోండి, నేను చనిపోయిన తర్వాత ఆ గేది కనపడదు, గేది మీద ఉన్నవాడు కనపడ్డు. ఎందుకు, ఎందుకో చెప్పనా, గేది హిస్టరీ చెప్తారు విను, ఆ గేది మీద కూర్చున్నప్పుడు చరిత్ర చెప్తారు విను. ఆరిల్ ఇండియాకి వచ్చి రాసినప్పుడు గ్రంథాల్లో మొట్టమొదటిసారిగా వారి స్టేట్మెంట్, హిస్టారికల్ స్టేట్మెంట్, గ్రంథపు స్టేట్మెంట్ కాదు, హిస్టారికల్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారో తెలుసా, మొట్టమొదట ఆర్యులు పితరుడు చచ్చిపోయాడట, ఆ ఆర్యులు పితరుడు చనిపోయి ఆ మొదట వెళ్ళిపోయాడు కనుక ఆ లోకానికి అందరికీ తీర్పర్ అయిపోయాడట. వాడే అయ్యాడట, ఎవరు మీకు తెలియాలి, పేరు చెప్పండి. అంటే మొట్టమొదట చనిపోయిన వ్యక్తే అందరికీ తీర్పర. ఆ రోజు అక్కడ ఎక్కు కూర్చున్న వాహనం ఏంటి అది మీకు తెలుసు కదా, నల్గొంటుంది అది, అది ఎక్కు కూర్చున్నాడు. ఇప్పుడు నేను అంటాను, బైబిల్ చరిత్ర విలువలతో చెప్తుంది మొట్టమొదటి చనిపోయిన వ్యక్తి ఎవరు, ఏబేలు. ఇప్పుడు ఏబేలు అతనా, ఇప్పుడు చెప్పు నేను అడుగుతాను, బైబిల్ చరిత్రలో ఎప్పటికీ రుజువులతో కనబడుతున్న ఈ గ్రంథంలో మొట్టమొదటిసారిగా చనిపోయిన వ్యక్తి ఎవరు, ఏబేలు. ఏబేలు ఇప్పటికీ అబ్రహాము రమ్మును కనబడుతున్నా నాకు చెబుతుంది బైబిల్. నువ్వెవరో కనబడతానని చెప్తావు ఏ, నువ్వు చూసావా, చూసిన వాళ్ళు చెబుతున్నారు నాకు. ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి నేను, రాంగోపల వరం మాట నమ్మాలా, బైబిల్ మాట నమ్మాలా? అది ఆవిడకి నాలెడ్జ్ ఉంటే చెబుతును. ఇలాంటి పిచ్చి ప్రశ్నలన్నీ వస్తుంటాయి. ఇలాంటి పిచ్చి, ఇలాంటిది అడుగుతున్నాడు ఎవరు, అసూరు రాజు. ఏముందా, ఏముంది, మీరు ఏదో నమ్మేసుకుంటున్నారు, ఏముంది చెప్పండి. ఏమీ లేదు మీ దేవుళ్ళో, ఏమీ లేదు. అన్ని దేశపు దేశాలని మేము లోబరుచుకున్నప్పుడు ఆ దేశపు దేవుళ్ళు ఏం చేశారు, ఏమీ చేయలేదు. మీ దేశానికి కొట్టిన మీ దేశపు దేవుడు కూడా ఏమీ చేయడు. మీకు అర్థం అవ్వాలి, ఎందుకు మాతో సై అంటే సై అంటారు, లోబడక అన్నట్టు. ఇంకేముందండి, ఈ మాటలు అంటే ఆ రోజు మనం ఏం చేస్తాం, దండాలయ్యా జ్ఞానోదయం కలిగించారు. ఈ రాజు మాటని మేము మధ్య అస్సలు మైమర్చిపోయామండి, వదిలిపోమండి మనందరం. ఇప్పుడు నిజంగా ఇప్పుడు నా మీదకి ఎవడో దండయాత్రకు వచ్చేసాడు, ఈ పెద్దవాళ్ళందరూ లోబర్ చేసుకున్నాడు అనుకోండి, ఎందుకంటే అలా మాట్లాడిన మీరు ఎలా మోసపోతారని ఎవడో సైంటిఫిక్ విట్నెస్లో బలంగా దంచేస్తున్నాడు అనుకోండి. ఇక్కడ నిజమేనండి, వీళ్ళ మాయలో పడిపోయి ఈ బైబిల్ పట్టుకుని అర్ధరాత్రి 1 గంట వరకు మనం కూర్చోబెడుతున్నారు, టైం వేస్ట్ అయిపోయింది. ఇన్ని రోజులు వెళ్ళిపోరు, ఖచ్చితంగా వెళ్ళిపోతారు. బైబిల్ పట్టుకున్నవారు అప్పుడప్పుడు లోకం వైపు చూస్తుంటారు, అనుమానం నమ్మకం లేక ఆడి మాటలు ఏవి తీయగా ఉంటుంటాయి. కానీ బైబిల్ హృదయంలో మనకు పట్టుంది అనుకోండి, ఎవడ మాట్లాడినా అలా స్కాన్ చేస్తుంటాం, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు మాట్లాడేది నాలెడ్జ్ లేదు. ఆ పట్టు రావాలి. అది అంటున్నాడు దేశపు దేవుళ్ళు. ఏ దేశపు దేవుళ్ళు చూద్దామా, దేశాలు ఒకసారి వద్దా చూద్దామా, వద్దా రౌండ్ ఫిగర్ చేసేద్దాం. 12 కదా గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం రౌండ్ ఫిగర్ ఏంటి, 12 కదా. నాకు జీవితంలో ఒక లక్ష్యం ఉందండి, నైట్ 1 గంట వరకు చెప్పాలని, అది ఎప్పుడు నెరవేరుతుందా అని. ఆ రికార్డు వంశాన్ని కొట్టాడు, వంశం తర్వాత నేను కొట్టాలనుకుంటున్నాను మళ్ళీ. అదే ఆయన ఎలా చెప్పాడు తెలుసా, టాక్ చెప్పారు మరి, అది ఎక్కడో నాకు తెలియదు. ఉదయం 9 గంటలు కూర్చోబెట్టి నైట్ 1 గంటకు వదిలేటట. ఆ పెద్ద మనిషి అలవాటు, మనం కూడా ఎదుగు రోజు అలా మాట్లాడేసుకోవాలి, మొత్తం రాజుల గ్రంథం అంతా మాట్లాడేసుకోవాలి. ఉదయం 12 గంటలు కాదు, మళ్ళీ అదే సంవత్సరం 9 అవ్వాలి, అప్పటివరకు మాట. నిజంగానండి, మత్తయి సువార్త మాట్లాడడం మొదలు పెట్టడం సంవత్సరాలు అయిపోతుంది కానీ సువార్త అవ్వట్లేదు. అంటే ఎంత ఉందో చూడండి, ఇప్పుడు ఒక అధ్యాయమే ఇందాక మనం ఇప్పుడు 2 వారాల నుంచి ధ్యానిస్తున్నాం, సుమారు 4 గంటలు అయిపోయింది. ఇప్పుడు మొత్తం 6-2 గంటలు ఇది కలిపితే ఇంకా మొదలు వచ్చినాల్లో తేలదంటే ఇంక బైబిల్ చూడండి ఎలా ఉంటుందో. ఇది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, సువార్త ప్రారంభించే కదా మత్తయి సువార్త, ఆ మత్తయి సువార్త మొదటి అధ్యాయం కాదు కదా, మొత్తం మత్తయి సువార్త అయ్యేసరికి నాకు ఇంత పిల్లలు పుట్టేసి మెచ్యూర్ అయిపోతారండి, నాకు అర్థమవుతుంది ఖచ్చితంగా. చూసారా,
అంత పెద్ద మొదటి అధ్యాయమే ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే ఇప్పుడు మొత్తం సువార్త అవ్వాలంటే ఏమవుద్దు అసలు 28 అధ్యాయాలు ఒక్కొక్క పదాన్ని విడగొడితే మతే సువార్త ఎప్పుడు అవుతుంది, లోక మార్క్ ఎప్పుడు అవుతుంది, లోక ఎప్పుడు అవుతుంది, యోహాన్ ఎప్పుడు, అప్పుడు అపోస్తలు గారు ఎప్పుడు, అప్పుడు ఆ పెద్ద ఆయన పౌలు గారు ఎప్పుడు అవుతారు, అప్పుడు ఆ పెద్ద మనుషులు ఎబ్రిలు ఎప్పుడు అవుతారు, అప్పుడు ఆ ప్రకటన కింద మెరుగులు ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ ఎప్పుడు అవుతాయండి. అప్పుడు నేను మంచి పండిపోయి అప్పుడు మాట్లాడుతున్న ప్రకటన రంధం ఆ టైం కొరకు ఎదురు చూద్దాం. తలంతా మెరిసిపోయి ప్రకటన కింద మెరుపులు అన్నప్పుడు ఓకేనా. 32 అధ్యాయం గురించి చేసుకుందాం అండి. 32 అధ్యాయం 13వ వచనం ఇతర దేశపు జనులందరికీ ఏమేమి చేసిదమో మీరు ఎరుగరా, ఆ దేశ జనుల దేవతలు వారి దేశములను నా చేతుల్లో నుండి ఏమాత్రమైనను రక్షింపచాలియుండెనా, మీ దేవుడు మిమ్మును నా చేతిలో నుండి విడిపింపగలడనుటకు నా పితరులు బొత్తిగా నిర్మూలన చేసిన ఆయా దేశస్థుల సకల దేవతల్లోనూ తన జనుల్లోనూ నా చేతిలోని విడిపింపగలిగిన దేవుడు ఒక్కడైనా ఉండేనా. అసలు ఇండైరెక్ట్గా చెబుతున్నాడు, దేవుడు ఈ భూమి మీద కాదు కదా, విశ్వంలోనే దేవుడు లేడు అంటున్నాడు. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న, మరలా అదే ప్రశ్న, పోయిన వారం మిగిలిపోయిన ప్రశ్న, దేవుడు ఉన్నాడా లేదా, ఉంటే ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, వీడికి సమాధానం ఎలా చెబుతాడు, ఏ దేశాలు వీడు జయించాడు, వీడు జయించడానికి ఆ దేశాలు లోబడడానికి గల కారణం ఏంటి, ఆ దేశాలు ఇప్పటికే కళ్ళ ముందు ఎలా ఉన్నాయి, రుజువులతో సహా తెర మీద మీకు చూపించాడు. నెక్స్ట్ తరగతికి రెడీగా ఉండండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఈ చరిత్ర అంశాలు ఎన్నో లోతైన సంగతులు మాకు అందరినీ మీరు రాయించారు తండ్రి. చదువుతున్నప్పుడు తండ్రి చరిత్ర ద్వారా నేనున్నాను అనే రుజువును గ్రంథస్థం చేసి మీ పిల్లల ద్వారా మీరు రాయించిన విధానం చదువుతున్నప్పుడు తండ్రి మీరెంతో స్పష్టమైన రుజువులతో మీరు చరిత్రలో మాకు కనబడుతున్నారని మాకు అర్థమవుతుంది తండ్రి. తెలియక మీ ఉనికిని ప్రశ్నిస్తున్న వారందరినీ క్షమించండి, చరిత్ర ద్వారా వారితో మాట్లాడండి తండ్రి. తండ్రి ఎవరికైతే ఈ సంగతులన్నీ అర్థమవుతున్నాయో నాకైతే తెలియదు తండ్రి, తరతరాలుగా మరుగైపోయిన ఈ సందర్భాలన్నీ పసిబాలురమైన మా ద్వారా మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి. భవిష్యత్ తరాల్లో బలమైన ఆయుధాలుగా అనేక మందిని నిలబెట్టడానికి ఈ మాటలు మీరు వినిపిస్తున్నారని నమ్ముచున్నాము తండ్రి. తండ్రి వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, మా విశ్వాసాన్ని ఇంకనూ 100 రెట్లు పెంచుకోవడానికి మీ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ప్రతి మాట మీ ఆత్మ సహాయంతో మాకు అర్థమవడానికి మీరే మీ కనుసన్నల్లో మమ్మల్ని నడిపిస్తారని నమ్ముచున్నాము తండ్రి. ఈ తరగతుల కొరకు కష్టపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, వారి జీవితాల్లో మీ తోడు నుంచండి తండ్రి. ఈ సంఘానికి కేంద్ర బిందువు ఉన్న పెద్దవారిని జ్ఞాపకం చేసుకుని ఆయుష్ను ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహింపజేయండి, వారి కుటుంబాలని మీకు అనుసంధానంలో ఉంచుకోండి తండ్రి. కలిసి పనిచేస్తున్న మేము ప్రేమ కలిగే సత్యం చెబుతూ ఎటువంటి మచ్చర సంబంధమైన పరిస్థితులు మాలోకి రాకుండా కేవలం మిమ్మల్ని గొప్ప చేస్తూ మమ్మల్ని మరుగు చేసుకుంటూ సమాజానికి మరలా మీరున్నారన్న ఉనికిని తెలియజేయడానికి కేవలం ఒక పాత్రగా మమ్మల్ని ఉపయోగించుకుంటారని నమ్ముచున్నాము తండ్రి. రేపటి దినాన మరొక ప్రాంతంలో మాట్లాడుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించండి, తగిన జ్ఞానాన్ని మా ద్వారా మీరు మాట్లాడండి తండ్రి. ప్రత్యక్షంగా పరోక్షంగా సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి సేవను దీవించండి, వారి ఫలమును అందుకోవడానికి సిద్ధపరచండి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమించండి, వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.